శంకరం లోక శంకరం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాద మోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. ఆ శ్లోకమే కదా చెప్పాల్సింది, దాని భాష్యం కూడా చెప్పాలి. అవతారిక కించ గుణేభ్యో భవతి. ఇంకా ఏమంటే, ఈ గుణముల వలన ఈ రకమైన పరిణామములు కటిల్లును, కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు సత్వగుణం ఉందనుకోండి, వివేక జ్ఞానము కలుగు, జ్ఞానం అంటే వివేక జ్ఞానం, ఆత్మ సచ్చిదానంద ఘనము అలాగని కాదు, అది ఎలాగో వివేక జ్ఞానం యొక్క ఫలము. జ్ఞానం అంటే వివేక జ్ఞానము. అంటే వివేక జ్ఞానం అంటే ఏమిటి? దేహము, మనస్సు, నేను, ఈ మూడు ఉంటాయి. మీరు ఈ మూడింటిని గట్టిగా శోధన చేయాలి. దేహము అది భౌతికము, అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్, అంటే ఈ టేబుల్, కుర్చీ ఇలాంటివి ఏ ధాతువులచే నిర్మాణమైనాయో, ఈ దేహం కూడా అదే ధాతువులతో నిర్మాణమైనది. ఊరికే మనకి బాగా దగ్గరగా ఉన్న మీదట అదే నేను అనే అభిమానం కలుగుతుంది. కళ్ళజోడులాగా, కళ్ళజోడు అదేమీ నేను కాదుగా కళ్ళజోడు, కానీ కొంతకాలం ఏమిటి కళ్ళజోడు పెట్టి 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 నేనే కళ్ళజోడు అన్నట్టుగా తయారవుతుంది. కళ్ళజోడికి నాకు తేడా లేదు అన్నట్టుగా అలా అయిపోతుంది. సో కాబట్టి రాంగ్ ఎలా ఉంటుందో చెప్పాను, అవివేకం. వివేకం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, డిస్టెన్స్ మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది, ఇట్ ఈజ్ డిస్టెన్స్. దేహం దారిన అలా ఉంటుంది, అదో ప్రవాహం అలా పోతూ ఉంటుంది. నేను ఇది దేహము, నేను ఆ అనుభవం కలుగుతుంది. ఆ దేహానికి ఏదైనా సుఖం కలిగింది అనుకో, దేహానికి సుఖం కలుగుతుంది, చల్తాహే ప్రవాహం, ఆ ప్రవాహంలో దేహానికి సుఖం కలిగింది. అప్పుడప్పుడు మంచి భోజనం అది పెట్టారనుకోండి, సుఖంగా ఉంటుంది, తృప్తిగా అనిపిస్తుంది. చలో, ఇది ఒక ప్రవాహం దేహానికి, దేహం యొక్క ప్రవాహం. ఒకప్పుడు రోగం ఉంటుంది, దేహానికి అనారోగ్యం చేస్తుంది. అందులో మనం ఆహారపు అలవాట్ల విషయంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే అనారోగ్యాలు పాలైపోతారు మనుషులు. చాలామంది మనకు కనపడుతూ ఉంటారు అలాగా, వాళ్ళు ఏమీ ఆహారపు నియమాలు ఏమి పాటించట్లేదని, కేవలము భోగప్రధానంగా మాత్రమే భోజనాన్ని చేస్తూ ఉన్నారని. భోజనము భోగం కోసమే ఉంది తప్ప దేహయాత్ర కొరకు కాదు, భోగం కోసము అనే పద్ధతిలో ఉన్నారని తెలిసిపోతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు రోగిష్ఠి వాళ్ళు అయిపోతారు. ఆ తర్వాత ఎప్పుడైతే దేహానికి రోగం వచ్చి దేహాభిమానం కూడా దానికి తోడైనదో, అప్పుడు దాని నుంచి ఒక అత్యంత దురదృష్టకరమైన పరిణామం నిర్మాణం అవుతుంది. అదేమిటంటే నేను రోగిని అని, అది చాలా డేంజర్, అది మంచిది కాదు. దేహము రోగము, మనస్సు సుఖదుఖాలు, నేను, ఆ వివేకాన్ని మెయింటైన్ చేయాలి. మీకు ఆ వివేకము ఎప్పుడు కలుగుతుంది? వివేకము ఎక్కడికి, ఆత్మ చైతన్యానికి ఏ వివేకము అక్కర్లేదు, వివేకం మనస్సుకే కావాలి. వివేకం మనకి వివేకం కావాలి. ఆ వివేకం మనకు ఎప్పుడు కలుగుతుందో తెలుసునండి, మనస్సు సాత్వికంగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. మనస్సు సాత్వికంగా ఉండాలి. సత్వాత్ సంజాయతే జ్ఞానం. మీరు సాత్వికమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు మీకు అది తెలుస్తూ ఉంటుంది, అనుభవం కలుగుతుంది. ఏమని, నేను చైతన్య స్వరూపుడను, సాక్షిని, దేహం అనేది ఒక ప్రవాహము, అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత మనస్సు కూడా ప్రవాహము, మనస్సు అనేది ఒక ప్రవాహం. ఇప్పుడు మనస్సు అంటే ఏమిటి, సంకల్పాలు ఉంటాయి, థాట్స్ ఉంటాయి, అలాగే సంశయములు, వికల్పములు ఉంటారు, సంకల్ప వికల్పములు ఉంటారు. వికల్పం అంటే ఇదే అదే అదే ఇదే, ఆ రకమైన మూమెంట్, అదొక కదలిక, చలనము. కాబట్టి సంకల్పములు అంటే ఏవేవో ఐడియాస్ వస్తూ ఉంటాయి, తలాతోక ఏమి ఉండదు వాటికి, ఏవో ఐడియాస్ వస్తూ ఉంటాయి, మైండ్ అలా ప్రవహిస్తూ ఉంటుంది, తలాతోక లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది.
తర్వాత దాంట్లో మళ్ళీ వికల్పాలు, అవే ఇది కాదని అది కాదని ఇది వికల్పాలు, ఈ రకమైన ప్రవాహం. ఇంతట్లోకి ఇమోషన్స్ అంటే దాన్ని అనువాదం చేయటం కొంచెం డిఫికల్టు. సంస్కృత పదాన్ని ఉపయోగించి అనువాదం చేస్తాము. భావావేగము అని అనువాదం చేస్తాం. ఒకప్పుడు భావావేశము అన్న అనొచ్చు. సో భావావేశము లేక భావావేగము అంటే ఆ మనస్సు యొక్క కదలికయే, కానీ అది ఏ రూపంగా, ఒక ఇంటెన్స్ ఫీలింగ్ రూపంగా ఉంటుంది. లైక్ మీకు ఎవరి మీద ప్రేమ ఉందనుకోండి, అది ఒక ఇమోషన్. ఇప్పుడు తల్లికి కూతురు మీద కొడుకు మీద ప్రేమ ఉంటుంది, అది ఒక ఇమోషన్. అలాగే పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, అదొక ఇమోషన్. అవన్నీ మంచి ఇమోషన్స్, పాజిటివ్ ఇమోషన్స్ అంటారు. నెగిటివ్ ఇమోషన్స్ ఉంటాయి, అంటే కోపం, ద్వేషం, తాపం, కంప్లైంట్స్, వాడిలాగా వీడలాగా అని కంప్లైంట్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఇమోషన్స్. ఇదంతా ఒక ప్రవాహం. ఈ థాట్స్, ఇమోషన్స్, డౌట్స్, ఇదంతా ఒక ప్రవాహం. అది ప్రవహిస్తూ ఉంటుంది అలాగా. అది ప్రవాహం అని వీడు తెలుసుకోవాలి. కానీ మనుషులు ఎలా ఉంటారో, అదంతా నేను అనుకుంటారు. గమనించారా మీరు? అదంతా నేను అనుకుంటారు, అంతా నేనే. ఇది పెద్ద సమస్య. ఇది ఎంత పెద్ద సమస్య అంటే, లౌకికులకి అసలు ఇటువంటి ఇష్యూ ఒకటి ఉన్నదని, ఇటువంటి వివేకము, వివేకము అంటే తేడాగా తెలియట అనేది ఒకటి ఉందని ఎరగరు. లౌకికులు ఎరగరు. వాళ్ళు ఏదో ఒక అజ్ఞానంలో ప్రవాహంలో పోతూ ఉంటారు. ఈ మాత్రం వివేకం అనేది ఒకటి ఉంటుంది. నేను దేహము కాదు, నేను మనస్సు కాదు, దేహము మనస్సు నేను, దేహము మనస్సు నేను. లౌకికులు ఎలా ఉంటారు? దేహమే నేను, నేనే దేహము, మనస్సే నేను, నేనే మనస్సు అన్నట్టుగా ఉంటారు. అసలు వివేకం అనేది ఒకటి ఉంటుందని కూడా లౌకికులకు తెలియదు. అంచేతనే లౌకికులు రజస్తమో గుణాలతో నిండి ఉంటారు. రాజసము తామసము వాళ్ళ జీవితాలని నడిపిస్తూ ఉంటాయి, అలాగే ఉంటారు. ఏదో సత్వగుణం ఉంటే ఉండొచ్చు, కానీ చాలా లో లెవెల్లో ఉంటుంది. కానీ మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా శ్రవణం చేస్తూ మెల్లగా సత్సంగం యొక్క మహిమ వలన, ఇతర సాధనల వలన మీరు సత్వగుణాన్ని బాగా అలవర్చుకున్నట్లయితే మీకు మనస్సు శాంతంగా తయారవుతుంది. అటువంటి శాంతమైన స్థితిలో మీకు తెలిసిపోతుంది ఏమని, ఈ మనస్సు అనేది ఒక ప్రవాహము, ఇట్స్ ఎ ఫ్లో, ప్రవాహము. భగవాన్ బుద్ధుడు అదే చెప్పాడు. బుద్ధుడు చెప్పినదే, కృష్ణుడు చెప్పినదే, ఈ మనస్సు అనేది ఒక ప్రవాహము. దాంట్లో ఇమోషన్స్ ఉంటాయి. ఇమోషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి వాటికి వాటితోటి మమేకమైనట్లయితే అవి మనిషిని కుదిపివేస్తాయి. మమేకం కాకుండా సాక్షి రూపంగా దర్శించినట్లయితే అవి కూడా మిగతా థాట్స్ లాగే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది వివేకము. అంటే ఏమిటి? సమ్హౌ, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సమ్హౌ యు ఫీల్ ఎ డిస్టెన్స్, సమ్హౌ యు ఫీల్ ఎ డిస్టెన్స్. ఇది ఎలాగంటే, పక్కింట్లో ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారనుకోండి, అలాగే ఇప్పుడు అన్ని ఫ్లాట్లు, ఫ్లాట్లు కల్చరు, వాళ్ళ సంసారం అంతా మనకి తెలుస్తూ ఉంటుంది. నాకు మామూలుగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఆయన అక్కడ వరండాలో ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ప్రచారాలు చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతుంటే ఆయనకుండే సమస్యలన్నీ కూడా నాకు తెలిసిపోతూ ఉంటాయి. నేను వెళ్ళి చెప్దాం అనుకుంటాను, ఎందుకంటే మీ సమస్యలన్నీ నాకు తెలుపుడు చేస్తున్నారు, మీరే అట్టి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్దాం అనుకుంటా. అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆయనకి ఏవో బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయనకి భార్యతో ఏదో ఆర్గ్యుమెంట్ ఉంది, కొడుకుతో ఏదో ఆర్గ్యుమెంట్ ఉంది, ఇవన్నీ తెలుస్తుంది. సెల్ ఫోన్లు అండి, సెల్ ఫోన్లు ఎంత డేంజరస్ అంటే, ఎక్కడైనా ఒక యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ దెబ్బలాడుకుని వాళ్ళు కుటుంబ జీవనాన్ని చిన్నాభిన్నం చేసుకుని వాళ్ళు విడిపోతున్నారంటే అర్థం, దానికి హేతు ఎవరో తెలుసునండి? సెల్ ఫోన్ ఇస్ ది కాజ్. అత్తగారు, మామగారు, బావమరుదులు, ఇవన్నీ కాజుల తర్వాత వస్తాయి. మొట్టమొదట సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లు కూడా ఎలా ఉంటాయో తెలిసినా, మోస్ట్ సోఫిస్టికేటెడ్గా ఉంటాయి. పూర్వం అయితే ఏదో పెసరంత ఉండేది, ఇప్పుడు కొంచెం విశాలంగా చేతిలో అరచేతిలో పట్టిట్లాగా దాన్ని చూస్తేనే అట్రాక్టివ్గా, చాలా స్లిమ్గా,
ఆకర్షణీయంగా ఉంటాయి. తర్వాత స్క్రీన్ అది కూడా మల్టీ కలర్ తోటి కంటికి చాలా నదురుగా ఆకర్షణీయంగా ఉంటుంది. అలా చూస్తూ ఉండొచ్చు. అలాగే కింకి అని సౌండ్ చేసిన వెంటనే చూసినట్లయితే ఎవరు మాట్లాడబోతున్నారు మీకు తెలిసిపోతుంది. ఆ మనిషి పేరు, ఊరు, గోత్రము, తర్వాత నక్షత్రము, పుట్టిన తిథి, ఈ మిగతావన్నీ కూడా అక్కడ లిస్టులో వచ్చేస్తాయి. అదంతా చూసో ఫలానా నక్షత్రం వాడు, ఫలానా గోత్రం వాడు, ఫలానా వాడు ఫోన్ చేశాడు నాకని తెలుస్తూ ఉంటుంది. చెప్పండి అన్నప్పుడు మాట్లాడచ్చు. సో ఈ రకంగా ఈ సెల్ ఫోన్ పుణ్యమా అని మనుషులు దగ్గరికి వచ్చేది సెల్ ఫోన్ వల్లే, కొద్ది దెబ్బలాడుకునేది సెల్ ఫోన్తోటే, విడిపోయేది కూడా సెల్ ఫోన్తోటే. మోస్ట్ డేంజరస్ థింగ్ ఇట్ ఈస్. సో ఆయన ఆ సెల్ ఫోన్తోటి ఆయన సంసారాన్ని నడిపించేస్తూ ఉంటారు. నేను వింటూ ఉంటాను, అది నాకు వినపడుతుంది. కానీ దెర్ ఈజ్ అ డిస్టెన్స్. ఆ సంసారం నాది సంసారం కాదు, అది ఆ సుఖం నాది కాదు, ఆ దుఃఖం నాది కాదు. దెర్ ఈజ్ అ డిస్టెన్స్. అర్థమైందా డిస్టెన్స్ అంటే ఏమిటో? అదేవిధంగా మీ మనస్సులో కూడా ఉంటుంది లైక్ దాట్. దెర్ ఈజ్ అ డిస్టెన్స్. కుడ్ యూ గెట్ ది పాయింట్? పక్కింటి వాడి సంసారం ఎడల మనకి ఎటువంటి డిస్టెన్స్ ఉంటుందో, మన మనస్సు యొక్క చలనంలో కూడా అటువంటి డిస్టెన్స్ ఉంటుంది. యు హ్యావ్ టు క్రియేట్ ఇట్. దాని పేరే వివేకము. దాన్ని వివేక జ్ఞానము అంటారు. మీకు అటువంటి వివేక జ్ఞానం ఉన్నట్లయితే దాని నుంచి ఆత్మసాక్షాత్కారము, జీవన్ముక్తి చాలా అలవోకగా మీరు పొందుతారు. మీరు శ్రమించి కష్టపడి సంపాదించాల్సింది ఆ వివేక జ్ఞానమే. అది ఎలా సంపాదించటం? మీరు రజోగుణము, తమోగుణము వాటి యొక్క పర్సంటేజ్ని బాగా తగ్గించుకుని సత్వగుణంలోకి మీరు పెరగాలి, ఎదగాలి. అది ఎలాగా అన్నట్లయితే, సత్వగుణంలోకి ఎదగడము అనగా ఏమి అంటే, రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గిస్తే చాలు సత్వగుణంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు బియ్యమును నువ్వులు కలిసిపోయాయి అనుకోండి, బియ్యం నువ్వులు కలిసిపోయి ఉన్నాయనుకోండి. ఇప్పుడు దాంట్లో బియ్యం నువ్వులు 50-50 ఉన్నాయి. నేను కష్టపడి ఓపిక్గా ఎన్ని నువ్వులు కలిసాయో దాంట్లో సగం నువ్వుల్ని సెపరేట్ చేసేసాను. ఇప్పుడు బియ్యము నువ్వులు ఏ పర్సంటేజ్లో ఉంటాయి? 75-25 ఉంటాయి. బియ్యం పెర్సంటేజ్ పెరగడానికి నేనేం చేశాను? ఏమీ చేయలేదు. నువ్వుల్ని తీసేస్తేనే బియ్యం పెర్సంటేజ్ పెరిగిపోతుంది. 100% బియ్యం రావాలంటే ఏం చేయాలి? కొత్తగా బియ్యం తయారు చేసి తీసుకురావాలా? అక్కర్లా. ఆ నువ్వుల్ని మరింత తీసేసి కొలది బియ్యం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే మీరు సత్వగుణాన్ని కొత్తగా నిర్మాణం చేయనక్కర్లా. మీ మనస్సు సత్వగుణ ప్రధానంగానే ఉంటుంది. దాంట్లో ఈ రజస్సు, తమస్సు అనే కాలుష్యం బాగా పెరిగిపోయి ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని తగ్గించుకుంటూ పోవాలి. ఎలాగా తెలుసుకోవాలి? గుణాల గురించి ఎంత బాగా విమర్శ చేసుకుంటారో అంత బాగా తెలుస్తూ ఉంటుంది. సో మీరు డిస్కవర్ చేయాల్సి ఉంటుంది ఈ గుణములు, వాటి చలన, వాటి మూమెంట్, ఆ డైనమిక్స్ అంతా కూడా మీలో మీరు పరిశీలన చేసుకుని డిస్కవర్ చేసి ఆ రజోగుణాన్ని దూరంగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే తమో గుణాన్ని కూడా చాలా దూరంగా పెట్టాలి. ఊరికే దేహయాత్రకి సంబంధించిన కావలసినంత రజోగుణాన్ని, తమో గుణాన్ని మాత్రమే స్వీకరించి ప్రధానంగా సత్వగుణంలో నిలిచి ఉండాలి. మీరు అలా నిలిచి ఉన్నట్లయితే మీకు సత్వాత్ సంజాయతే జ్ఞానం, మీకు ఆత్మానాత్మ వివేక జ్ఞానము బాగా అనుభవానికి వస్తుంది. అనుభవానికి వస్తుంది. భాష్యకారులు అదే అంటున్నారు భాష్యం, సత్వాత్ లబ్ధాత్మకాత్ సంజాయతే సముత్పద్యతే జ్ఞానం. లబ్ధాత్మకాత్ అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ఇట్స్ ఓన్. అంటే ఏమిటి? సత్వగుణము ఒక స్థాయికి చేరుకోవాలి. ఒక స్థాయికి అది చేరుకుని తన యొక్క ప్రభావాన్ని అది చూపించడం మొదలు పెట్టాలి. అది లబ్ధాత్మకము అంటే. సో ఇప్పుడు మీరు కాఫీ కలిపారనుకోండి, కాఫీ కలిపి కొంచెం పంచదార వేశారనుకోండి, ఒక రెండు కొంచెం లిటిల్ చీటికెడు వేసి కలిపి రుచి పోయి నోట్లో పెట్టుకున్నారనుకోండి, మీకు ఆ పంచదార రుచి తెలియదు, ఆ అనుభవానికి రాదు. ఉంది కానీ అనుభవానికి రాదు. ఇంకొంచెం పంచదార వేశారనుకోండి, ఇప్పుడు ఏదో ఉంది ఉండనట్టుగా అనిపిస్తుంది. ఇంకొంచెం వేశారనుకోండి, ఇప్పుడు బాగుంది అని తెలుస్తుంది. అంటే ఏమిటి? పంచదార తన యొక్క ప్రభావమును చూపించాలి అంటే అది ఒక మోతాదులో పడాలి. ఓ మోతాదులో ఉంటే కానీ
దాని ప్రభావాన్ని అది చూపించదు. అలాగే మీరేమో రజోగుణాన్ని తమోగుణాన్ని పెంచేసుకుని వాటితోటి అవి ఎక్కువగా పెట్టుకుని మీరు జీవనయాత్ర గడిపేస్తూ మాకు సత్వం కావాలి, మాకు దేవుడు కావాలి, జ్ఞానం కావాలి, మోక్షం కావాలంటే మీ 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 తాతలు తాత ముత్తాతలు సంపాదించి వదిలిపెట్టిపోయిన ఆస్తి అనుకుంటున్నారా ఏమన్నానా ఇది? నిజంగా నిజంగా నాకు అప్పుడప్పుడు కోపం రాదు, ముట్టిగా వేద్దాం అనిపిస్తుంది. అవును, అంత రజోగుణం ఉండకూడదండి. ఎవరు చెప్పారండి? మీకు తెలియనన్నా తెలియాలి, లేకపోతే పెద్దలు చెప్తే విన్నానా వినాలి. ఏదో ఒకటి ఇదేనా ఉండాలి, అదేనా ఉండాలి. ఓ తండ్రి కుర్రాడిని బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ గారితో చెప్తున్నాడు, మీ కుర్రాడు మరి బుద్ధిమంతుడేనా, మరి బోర్డింగ్ స్కూల్లో జాగ్రత్తగా ఉండి చదువుకుంటాడంటే చూడండి, మా కుర్రాడు అంత బుద్ధిమంతుడు ఇంకా అసలు ఈ సృష్టిలో ఎవడు లేడు. రెండే దోషాలు ఉన్నాయి వాడికి, అందుకోసం ఇక్కడికి తీసుకొచ్చాం. అదేమిటంటే, ఒకటి వాడికి తెలియదు, రెండు ఇతరులు చెప్తే వినడు. అంతకుమించి ఇంకా మూడో దోషం లేదు వాళ్ళు అని చెప్పాడు. సో జనాలు అలాగే ఉంటారు, వాళ్ళు తెలుసుకోవాలి, దే షుడ్ నో ఇట్. వాళ్ళకి తెలుసుకునేంత తెలివితేటలు లేకపోయాయి, ఎదరు వాళ్ళు చెప్తే వినాలి. నీకు తెలియాలనే తెలియాలి, లేకపోతే విననైనా వినాలి. రజోగుణం ఉండకూడదు. రజోగుణం అంటే కోపం, తాపం, కంప్లైంట్స్ చేస్తూ ఉండటము, ఎదరు వాళ్ళని జడ్జి చేయటము, వాళ్ళ యొక్క గుణదోషాల మీద తన కబ్జా పెట్టడము, వాళ్ళని కంట్రోల్ చేయటము, తన కమాండ్లో పెట్టుకోవటము, ఇదంతా కూడా రజోగుణం. ఉండకూడదు. ఎవళ్ళ ఎడలా? మీ పిల్లల ఎడలే ఉండకూడదు. మీ పిల్లల ఎడలే మీరు పిల్లల ఎడలే చూపిస్తారు. ఊళ్ళో వాళ్ళ మీద రజోగుణం చూపిస్తే ఊరుకుంటారా? ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు. మగాడు భార్య మీద చూపిస్తాడు, కొడుకు మీద కూతురు మీద చూపిస్తారు ఇటువంటి రజోగుణాన్ని. చూపించి మళ్ళీ మాకేమో వేదాంతం ఆత్మజ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అలా రాదు, అలా ఉండకూడదు. అందరినీ సమానంగా ప్రేమించేటువంటి స్వభావం ఉండాలి. ఎదరవాళ్లలో చిన్న చిన్న చిత్తగా తప్పులు ఉన్నా కూడా మనం ప్రేమించుకుంటూ పోవాలి. మన వైపు నుంచి ఆశీస్సే ఉండాలి తప్ప నెగిటివ్ ఇమోషన్ అనేది అసలు దరిదాపులకు రానివ్వకూడదు. అలా ఉండాలి. ఆ విధంగా రజోగుణాన్ని తగ్గించుకోవాలి. అలాగే తమోగుణం. తమోగుణం అంటే ఏమిటి? ఆహారపు అలవాట్ల నుంచి వస్తుంది తమోగుణం. మీరు ఏ ఆహారాన్ని తింటున్నారు, ఏ ద్రవాన్ని సేవిస్తున్నారు, క్యా ఖారహే ఆర్ క్యా పీరహేహే అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏది త్రాగాలి, చల్లని నీళ్లు లేకపోతే రూమ్ టెంపరేచర్లో ఉండే నీళ్లు తాగాలి. అలా కాకుండా మీరు కోక్కు లేకపోతే పెప్సీ ఓ సీసా అక్కడ పెట్టేసుకుని చల్లబరిచిన 1 లీటర్ సీసా అక్కడ పెట్టేసుకోవటం, అప్పుడప్పుడు అలా తాగేస్తూ ఉండడం, 1 లీటర్ ఖర్చు అయిపోతుంది, 1 లీటర్. మీరు 1 లీటర్ సీసా ఇక్కడ కోక్ పెట్టారనుకోండి, సగం గ్లాస్ అయ్యేప్పటికీ నేను తాగేస్తా దాన్ని, అప్పుడు మళ్ళీ ఇంకో కోక్కు సీసా పెట్టాల్సి వస్తుంది. ఏ ఇంట్లో రెఫ్రిజిరేటర్ నిండా కోక్ బాటిల్స్ కొనేసి పెట్టేసుకుని ఒకదాని తర్వాత ఒకటి అలా టేబుల్ మీద తాగి ఓ చుక్క తాగడం, పక్కన పెట్టడం, మళ్ళీ అలా వెళ్ళొచ్చి మళ్ళీ చుక్క తాగడం. మీరు చుక్క తాగారనుకుంటున్నారు, చుక్క కాదు గుక్కెడు, గుక్కెడు కాదు 3 గుక్కెళ్ళు. అది అరగంట అయ్యేప్పటికి ఆ సీసా ఖాళీ అయిపోతుంది. సీసా ఖాళీ అయిందంటే అర్థం ఏంటో తెలుసునండి, సమ్ 700 క్యాలరీస్ ఎంతో బాడీలోకి పోయాయి, అది బాడీ తట్టుకోలేదు అలాగా. అదంతా రజోగుణం, తమోగుణంలో పడిపోతారు మీరు. తమోగుణం అంటే బాడీ హెవీ అయిపోతుంది, మనస్సు హెవీ అయిపోతుంది, బాడీ చకచక కదలలేదు, మనస్సు చెరచెర తెలుసుకోలేదు, బుద్ధి చకచక తెలుసుకోలేదు, దేహము చెరచెర కదలలేదు. దేహము మహా హెవీగా స్లోగా అడుగులు వేసుకుంటూ ఉండడం, బుద్ధి 2-3 ఎంతరా అంటే ఆలోచించి స్థిరగా స్థాయికి దిగుతుంది, అది అది తమోగుణం. కాబట్టి ఆహారపు అలవాట్లు, మనం త్రాగితే ఏం త్రాగాలి? చక్కటి మంచినీళ్ళు త్రాగాలి. ఎన్ని మంచినీళ్ళు త్రాగినా దాహం తీరట్లేదు అనుకోండి, ఇటువంటి వేసవికాలం సమయంలో అప్పుడు ఒక ఎలక్ట్రాల్ ప్యాకెట్ దాంట్లో కొద్దిగా కలుపుకుని ఆ ఎలక్ట్రోలైట్స్ మిశ్రమాన్ని తాగాలి. తాగితే ఆ దాహం కంట్రోల్లోకి వస్తుంది. అలా ఉండాలి తప్ప కోక్లు, పెప్సీలు అలాంటివి అసలు తాగనే కూడదు. ఏరేటెడ్ డ్రింక్స్, సోడా అన్నది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, షుగర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సాల్ట్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అరే తోడా దిమాగ్ హోనా హైనా, తెలియాలి కదా, తెలియకపోతే అనారోగ్యం పాలైపోతారు.
ఆ విధంగా తమో గుణాన్ని బాగా తగ్గించుకుని రజోగుణాన్ని తగ్గించుకుంటే సత్వగుణము లబ్ధాత్మకాత్, ఇదిగో నేను ఉన్నాను అని జెండా ఎగరేస్తుంది సత్వగుణం. లబ్ధాత్మకం అంటే అది, ఇదిగో నేనున్నాను అని జెండా ఎగరేస్తుంది. మీరు రజోగుణాన్ని తమోగుణాన్ని పెంచి కూర్చోబెడితే సత్వగుణం ఎక్కడో మూల అసలు లేదా ఉందా అన్నట్టుగా అణిగిమణిగి ఉంటుంది, పైకే రాదు. సాధారణంగా సంసారులు వరల్డ్లీ పీపుల్ ఎలా ఉంటారంటే రజోగుణ ప్రధానంగా ఉంటారు. వరల్డ్లీ పీపుల్ గురించి ఎంత చెప్పినా చెప్పచ్చు. సంసారులు లౌకికులు అంటే వాళ్ళకి అనేక పదాలు, లౌకికులు అన్నా వాళ్ళే, సంసారంలో ఉన్నవారే, వరల్డ్లీ పీపుల్ అని ఇంగ్లీష్లో ఉన్నాం. మనం ఆ కేటగిరీలో పడకూడదు, వరల్డ్లీ పీపుల్ అనే కేటగిరీలో మనం ఉండకూడదు. మన దగ్గర రజస్సు తమస్సు బాగా తగ్గి సత్వగుణము అధికంగా ఉండాలి. ఉన్నట్లయితే జ్ఞానం సముత్పద్యతే, ఆత్మానాత్మ వివేక జ్ఞానము బాగా పెరుగుతుంది. తర్వాత రజసో లోభ ఏవచ, లోభం గురించి చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా. లోభము ద్విధము, అవసరమైన ఖర్చు చేయకుండుట లోభము. ఒక లోభము ద్విధము, అవసరమైన ఖర్చు చేయకుండుట. రెండవది అన్యాయముగా ధనమును సంపాదించుట. రెండు ద్విధమైన లోభము, ఈ రెండూ కూడా మన దగ్గర ఉండకూడదు. మనం న్యాయార్జితమైన ధనమునే మనం తీసుకుంటూ ఉండాలి. ఎదరవాళ్ళు చూసినా చూడకపోయినా కూడా న్యాయార్జితమైన ధనమునే మనం తీసుకోవాలి. పూర్వం మీకు ఒక కథ చెప్తా. పూర్వం రేడియోకి లైసెన్స్ అని ఒకటి ఉండేది. నెహ్రూవియన్ సోషలిజం డేస్లో రేడియోకి టీవీకి లైసెన్స్ ఉండేది. అంటే మీరు రేడియో వినాలంటే లైసెన్స్ కట్టాలి. తర్వాత దాన్ని తీసేశారు. టీవీ వినాలంటే లైసెన్స్ ఉండేది. టీవీ లైసెన్స్ కడితే కానీ టీవీ చూడడానికి వీల్లేదు. పోస్ట్ ఆఫీస్లో కట్టించుకునేవారు ఈ లైసెన్సులు. ఒక ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ 24 అవర్స్ ప్రయాణం, రేడియోలో వార్తలు అవి వింటున్నారు. ఆ తర్వాత సడన్గా ఆ రేడియో కట్టేసి సంచి లోపల పెట్టేసి ఇంకా వినడం మానేశారు. ఏమిటండి మీరు వార్తలు వింటూ ఉంటూ వచ్చారు కదా, రేడియో ఏకంగా మూసేసి సంచి లోపల పెట్టేశారు, వార్తలు వింటలేదు ఏమిటని అడిగాడు పక్క ఆయన. అంటే దాని లైసెన్స్ అయిపోయింది అని చెప్పారు ఆయన. అంటే అర్థం బ్యాటరీ అయిపోవడం కాదు, లైసెన్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చేయడం ఏమిటి, ప్రయాణం అయిన తర్వాత ఊరు వెళ్ళి మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లైసెన్స్ భర్తీ చేసి 12 రూపాయలు ఎంతో సంవత్సరానికి అది కట్టి ఆ లైసెన్స్ స్టాంప్ వేసిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ రేడియో వినడమే. ఈ లోపల రేడియో ఆన్ చేయరు. ఏదో రైల్లో కూర్చుని ఇప్పుడే రేడియో ఆన్ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా? ఏమీ లేదు. నో, ఎందుకని, ప్రభుత్వానికి మనం ఇచ్చే డబ్బు మనం ఇచ్చేయాలి. వాళ్ళకి డబ్బు పెట్టకుండా, డబ్బు ఇవ్వకుండా మనము ఎందుకు వినాలి వార్తలు? అదొక ఫెసిలిటీ. వై షుడ్ ఐ టేక్ ఫెసిలిటీ వితౌట్ పేమెంట్? పే అండ్ లిసన్, పే అండ్ హియర్, పే అండ్ హియర్. ఈ కేబుల్ ఆపరేటర్స్ టీవీ వాళ్ళు ఏమంటారో తెలిసిన, పే అండ్ సి, పే అండ్ సి. అలాగా మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, ఈట్ అండ్ పే. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలాగా పే అండ్ సి అలాగా. సో కాబట్టి అలా ఉండేవారు ఆయన. ఎవరో అలాగా, అది ఎవరో సర్వేపల్లి రాధాకృష్ణ గారో లేకపోతే రాజాజీ గారో ఆయన జీవితంలో ఈ కథని చెప్తారు. అలా ఉండాలి, అలా ఉండాలి. ఆ పేరు ఎవరో చెప్పారు. సో కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఆ లెవెల్ ఆఫ్ ఆనెస్టీ, ఇతరుల ధనం ఎడలా అసలు ముట్టుకునే పనే లేదు. ఇప్పుడు పక్షి వేసిన రెట్ట వెళ్ళి ముట్టుకుంటారా? చేతితోటి ముట్టుకోరు. ఎందుకని, చేయంత మలి, పక్షి వేసిన రెట్ట ముట్టుకుంటే ఏమవుతుంది, చేయంత కష్మలం అయిపోతుంది. అలాగే ఇతరుల ధనమును కూడా అదే రకంగా ముట్టుకునే పనే లేదు. అది అలా ఉండాలి. కానీ లోభం ఉన్నవాడు ఏం చేస్తాడు, అన్యాయంగా ధనాన్ని ఆర్జిస్తాడు. సో లోభం అనేది అలా ఉంటుంది. ఈ లోభం అనేది ఎంత పెద్ద దోషం అంటే, ఈ లోభులు టెంపుల్ కమిటీలో మెంబర్గా ఉండి టెంపుల్ ఫండ్స్ లాగించేస్తాడు. టెంపుల్కి ఏమో ఈనాం ఉంటుంది, ఏదో 10 ఎకరాల భూమి ఉంటుంది, అది చూస్తూ ఉంటాడు. దాంట్లో కొంత శిస్తు అది వస్తుంది. ఆ రైతుతో కుమ్మక్కైపోయి ఆ శిస్తు సగం దేవాలయానికి జమ చేసి మిగతా సగం ఈ రైతు వీడు కలిపి మింగేస్తారు. ఏది దేవాలయపు ఈనాములు అలా ఉండేది. అది ఎంత అన్యాయం.
తర్వాత ఎవరైనా స్త్రీధనం ఉందనుకోండి, స్త్రీధనం అంటే ఏమిటి, ఏదో అత్తగారు మామగారు పెళ్లి టైంలో అమ్మాయికి కొంత సొమ్ము ఇస్తారు, దాని పేరు స్త్రీధనము అంటారు. వాళ్ళు ఏదో ఇవాళ కొంత బంగారం పెడతారు, లేకపోతే ఓ ఎకరం భూమి ఇస్తారు. వాళ్ళు కనుక భూస్వాములు అయినట్లయితే 50 ఎకరాలు ఉంటే ఓ ఎకరం అమ్మాయికి ఇస్తారు, లేకపోతే ఓ 10 తులాలు బంగారం పెడతారు. ఈ పురుషుడే ఆ స్త్రీధనాన్ని ముట్టుకోకూడదు, లేకపోతే 1 లక్ష రూపాయలు సొమ్ము ఇస్తారు, అది ముట్టుకోకూడదు. దాన్ని కాపాడాలి తప్ప దాన్ని తాను వాడుకోకూడదు. ఒకవేళ అమ్మ ఆవిడ వాడుకోమంటుంది, ఏమండి బంగారం ఉంది కదా, నేను ఈ బంగారం అంతా ఏం చేసుకుంటాను, మీరు వాడుకోండి కష్టంలో ఉన్నారంటారు, అయినా కూడా వాడుకోకూడదు. స్త్రీధనాన్ని అసలు మనం అపహరించనే రాదు, ఆ మాత్రం వివేకం ఉండాలి. అది లేకుండా స్త్రీధనాన్ని జేబులో వేసుకుని దాన్ని కాజేయటం, అదే వితంతు అయినకొనుక్కోండి ఆ సొమ్మంతా కాజేయటం. తర్వాత అన్నగారు లేకపోతే తమ్ముడు సిటీలో ఉన్నాడు అనుకోండి, వ్యవసాయం చేస్తూ ఉన్న సోదరుడు ఇంకొక సోదరుడు యొక్క ఆదాయాన్ని సగం కాజేసి సగమే ఇస్తాడు. లేకపోతే ఎరా అన్నయ్య నా సొమ్ము ఉంది కదా నీ దగ్గర ఇవ్వరా అంటే మళ్ళీసారి వచ్చినప్పుడు మళ్ళీ సంక్రాంతి పండుగకి ఇస్తానులే అంటాడు. అంతేగాని ఇతరుల సొమ్ము మనం అలాంటి పెట్టుకోకూడదు, మహాదోషం అని తెలుసుకోరు. ఎవళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేనివాడు సరే, ఇదంతా కూడా లోభం. తర్వాత ఇంకా లంచం పచ్చి పట్టివాడి యొక్క లోభం గురించి ఇంకా చెప్పేదే ఉంది. ఒకప్పుడు అనిపిస్తుంది వీఆర్ వెరీ హైపోక్రిటికల్ పీపుల్ ఏమో అని అనిపిస్తుంది. పైకి మనం భగవద్గీతలు ఉపన్యాసాలు రామాయణాలు భారతాలు ఉపన్యాసాలు మన హిందూ సంస్కృతి అంత గొప్పది మరొకట్లేదు అని మనం డబ్బా స్వడబ్బా అంటారు. దీన్ని డబ్బా 3 విధములు, స్వడబ్బ, పరడబ్బ, పరస్పర డబ్బ. ముళ్ళపూడి వెంకట్రమణ, అది నా స్వంతం కాదు, ముళ్ళపూడి వెంకట్రమణ అని ఓ మహాకవి ఉండేవాడు ఆయన. కాబట్టి మన కల్చర్ ఇంత గొప్పది, మన సంస్కృతి ఇంత గొప్పది అని ఇలాగ మనం డబ్బా స్వడబ్బా. అయితే సోషల్ లైఫ్ చూస్తే వెరీ హైపోక్రిటికల్గా ఉంటుందని అనిపిస్తుంది. సో ఎనీవే, కాబట్టి లోభం అనేది మన జీవితంలో దరిదాపులకి రాకూడదు. ఇంకా తమస్సు, తమస్సు అంటే ప్రమాదము మోహమును మనం చూసాం. సో ప్రమాదము అంటే మరుపు, ఇన్అడ్వర్టెన్స్, గుర్తు లేకపోవటం, శ్రద్ధ లేకపోవటం, పట్టించుకోకపోవటం, దాని పేరు ప్రమాదం. అంటే ఏది గుర్తుపెట్టుకోవాలో, దేని ఎడల ఏకాగ్రత సావధానత ఉండాలో అవి ఏమీ లేకపోవటం, దాని పేరు ప్రమాదము. మోహము అంటే డిఫరెంట్, అదేలాగా ఒకదానిని ఉన్నదానిని తప్పుగా తెలుసుకోవడం పేరు మోహము. సో ఇవి ప్రమాదము మోహము, ఈ రెండు కూడా తమో గుణం నుంచి వస్తాయి. ఈ రెండే కాదు, వీటన్నిటికంటే మూలము అజ్ఞానమేవచ, జ్ఞానము లేకపోవటం, తెలియకపోవడము, విషయము తెలియకపోవుట, ఇది ఇవి ఇవన్నీ కూడా తమో గుణం. ఇది తమో గుణం. తమో గుణానికి శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్పారు. ఒక ఆయన దుర్గా పూజ బాగా రెగ్యులర్గా చేస్తూ ఉండేవారు. దుర్గా పూజ ప్రతి సంవత్సరం దుర్గా పూజ చాలా అట్టహాసంగా చేస్తూ ఉండేవారు. ఆ పూజ రోజుల్లో కోళ్ళు మొదలైన పశువులను ఆ దుర్గకి చాలా అట్టహాసంగా బలిస్తూ ఉండేవారట. శ్రీరామకృష్ణ వారు చెప్పిన కథ. అయితే క్రమంగా కొంతకాలం అయ్యేప్పటికీ ఆ అట్టహాసం అంతా తగ్గిపోయి, ఆ పూజ కూడా పూజ యొక్క స్థాయి కూడా తగ్గిపోయి, పూర్వం అంత వైభవంగా చేయకుండగా ఏదో అయిందనిపించే స్థితికి పట్టుకొచ్చారు దాన్ని. ఒక ఆయన అడిగారు, ఏమండి మీరు దుర్గా పూజని చాలా అట్టహాసంగా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉండేవారు, ఈ మధ్యన ఇదేమిటి ఇలాగ దీన్ని చాలా పలచబడిపోయి చిన్నదిగా ఉందా లేదా అన్నట్టుగా చేస్తున్నారు, ఏమైంది అని అడిగారు. అడిగితే కనపట్టలేదు, నా పళ్ళన్నీ ఊడిపోయాయి కదా, ఇప్పుడు ఈ కోళ్ళన్నింటినీ కోసే ఏమిటి ఉపయోగం అని చెప్పాడు ఆయన. అంటే అర్థం ఏంటి, ఈ కథ విన్న వెంటనే నాకేమనిపించిందంటే, లడ్డు దేవుడికి లడ్డు ప్రసాదం ఎవడు పెడతాడు, డయాబెటీస్ వచ్చినవాడు దేవుడికి లడ్డు ప్రసాదం పెడతాడా పెట్టాడు, ఏదో ఎందుకో చెప్పాను. ఎందుకు చెప్పానంటే దేవుడు పేరు చెప్పి మనం పుచ్చేసుకుంటూ ఉంటాం, అది అదంతా దేవుడు పేరు చెప్పి మనం పుచ్చేసుకుంటూ ఉంటే తినకూడని వాటిని కూడా
దేవుడి పేరు మీద మనం పుచ్చేసుకుంటూ ఉంటే అది తమో గుణం అవుతుంది. ఇప్పుడు డయాబెటిక్ ఉన్నాడు అనుకోండి, దేవుడు ప్రసాదం కదా, సత్యనారాయణ స్వామి ప్రసాదం కదా అని ముద్ద నోట్లో పడేసుకున్నాడు అనుకోండి, అది తమో గుణం అవుతుంది. దేవుడి పేరుతో తమో గుణాన్ని సపోర్ట్ చేయకూడదు. కాబట్టి మీరు ఎన్ని లడ్డూలు తిన్నారు, ఎంత ముద్దలు తిన్నారన్నది దట్ ఈజ్ నాట్ ఎన్ ఇండెక్స్ ఆఫ్ డివోషన్. భక్తి అంటే అది కానే కాదు. తినకూడని ఆహారాన్ని తిన్నట్లయితే అది తమో గుణంలో పడిపోతుంది. సో అదంతా భక్తి అనుకోవడం, దాని పేరేమిటి? మోహము. ఈ మోహం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానము. చాలా అజ్ఞానం ఉంటుంది. మామూలుగా ఈ మతము ధర్మము అనే చోట చాలా అజ్ఞానము రాజ్యమేలుతూ ఉంటుంది. లోక వ్యవహారంలో అజ్ఞానం ఉంటుందని వేరే చెప్పాలండి, ఇంకా అది పనికట్టుకుని వేరే చెప్పాలా? ఇక్కడే అజ్ఞానం ఇంత ఈ స్థాయిలో ఎక్కువగా ఉన్నది అంటే లోక వ్యవహారంలో తప్పనిసరిగా అజ్ఞానం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ తమో గుణం నుంచి పుట్టాయి. మనం ఏం చేయాలి? అజ్ఞానాన్ని గుర్తుపట్టాలి. ఇది అజ్ఞానము అని తీసి పక్కన పెట్టాలి. ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించటం, తెలుసుకునే ప్రయత్నం చేయటం ఉండాలి. ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడేమవుతుంది? ఏకాగ్రత పెరుగుతుంది, ప్రమాదం తగ్గుతుంది. ఒకదాన్ని మరొకటిగా తప్పుగా తెలుసుకునేటువంటి పద్ధతి తొలగిపోతుంది, అంటే మోహం తొలగిపోతుంది. అజ్ఞానం స్థానంలో జ్ఞానము నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ విధంగా చాలా సావధానతతో తమో గుణాన్ని మనం దూరంగా పెట్టాల్సి ఉంటుంది. భాష్యకారులు రజసో లోభ ఏవచ, రజోగుణం నుంచి లోభము పుట్టును, ప్రమాదమోహౌ చ ఉభౌ తమసో భవతః. ప్రమాదము మోహము అనే రెండూ కూడా తమో గుణం నుంచి ఉత్పన్నమవుతాయి. అంతేనా కాదు, ఇంకా ఉంది. ఏమిటి? అజ్ఞానమేవ చ భవతి, అజ్ఞానము కూడా తమో గుణం నుంచే పుడుతుంది. మీకు సంగతి చెప్పమంటారా? పాపము అనే మార్గం అయితే ఉంటారు. పాపము, పాపము అంటే మనం ఏమనుకుంటాం? అదేదో ఉంటుంది, అది కంటికి కనపడకుండా ఉండి అదేదో దెయ్యమో భూతంలాగా పట్టుకుని ఉంటుంది అని దానికి ఒక ఇసోటరిక్ మీనింగ్ అంటారు. ఇసోటరిక్ మీనింగ్ అంటే ఒక రహస్య మిస్టీరియస్ మీనింగ్ పెట్టుకుంటాం. అది పాపము అనేదానికి ఆ మీనింగ్ అక్కర్లేదు. పాపము అంటే అజ్ఞానమే పాపము, అజ్ఞానమే పాపము. మృత్యువు అంటే ఏమిటి? అంటే చచ్చిపోతే, దేహము పడిపోతే అది మృత్యువు అనుకుంటారు. నో, అది కాదు మృత్యువు. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి, ప్రమాదమే మృత్యువు. సపోజ్ సాయంకాలం 6 గంటలకు, ఆదివారం సాయంకాలం 6 గంటలకు గీతా క్లాస్ ఉందనుకోండి, నేను నిన్న రాత్రి 2 గంటల దాకా తెలివిగా ఉండి ఏదో ఇక్కడికి అక్కడికి తిరిగి వచ్చి రాత్రి సరిగ్గా నిద్రలేక మధ్యాహ్నం 3 గంటలకు ఏవో దోశలును వడాలు పుచ్చేసుకుని 5 గంటలకి చక్కగా చల్లని గాలి వేస్తున్న టైంకి ఫ్యాన్ వేసి పడుకుని నిద్రపోయి 6:30కి నిద్ర లేచాను అనుకోండి, అప్పుడు క్లాసుకి ఆలస్యంగా రావడమో లేకపోతే క్లాసు మిస్ అవ్వటమో అయిందనుకోండి, దాని పేరేమి? ప్రమాదము. మరుపు, పొరపాటు, కర్తవ్యకర్మను ఉపేక్ష చేయటం, ఇవన్నీ కూడా ప్రమాదంలోకే వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళినట్లయితే దాని పేరేమి? ప్రమాదము. ఇవన్నీ కూడా ప్రమాదం కిందకే వస్తాయి. సో ప్రమాదమే మృత్యువు. ఒక మనిషికి చావు ఏమిటంటే వాడి జీవితంలో ప్రమాదమునకు తావునిచ్చుటయే, అదియే చావు. అంతే తప్ప దేహము పడిపోవట అది మృత్యువు కానే కాదు. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి పాపము అంటే అజ్ఞానమే పాపము, విషయము తెలియకుండుటయే పాపము అనే దృష్టి ఉండాలి, అదే పాపం. సో దేనిని వేదాంతిక్ ఫిలాసఫీలో, ఉపనిషదిక్ ఫిలాసఫీలో అజ్ఞానము అన్నారో దానినే క్రిస్టియన్ మిస్టిక్స్ ఒరిజినల్ సిన్ అని అన్నారు. దాన్నే బుద్ధ భగవానుడు దుఃఖం అన్నాడు. సర్వం దుఃఖం అనే దుఃఖపద ప్రయోగాన్ని చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఒకే ఇష్యూని గురించి మాట్లాడుతున్నారు అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అజ్ఞానం అనేది మహచెడ్డది. మనకి పుణ్యం అంటే జ్ఞానమే పుణ్యము, అజ్ఞానమే పాపము.
ఏ పని ఏ కర్మ చేసినా తెలిసి చేయవలెను, జ్ఞాత్వా కర్మాణి కురువేత. సోచ్ సమచికర్ పావు బఢావో. ముందు అడుగు ముందుకు వేస్తే తెలుసుకుని ఆలోచించి అర్థం చేసుకుని అడుగు ముందుకు వేయాలి. ఏ పని మొదలుపెట్టినా అలా ఉండాలి. జ్ఞానము యొక్క పవిత్రత, జ్ఞానము చాలా పవిత్రమైనది. కాబట్టి సత్వగుణానికి తమోగుణానికి ఆపోజిట్, సత్వాత్ సంజాయితే జ్ఞానం, తమసహ అజ్ఞానమే వచ్చ. మంచిది. భాష్యకారులు కించ ఇంకా ఏమంటే, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః జఘన్యగుణవృత్తస్థాః అధో గచ్చంతి తామసాః. అదే. సో ఇప్పుడు సత్వగుణ ప్రధానంగా ఒక మనిషి బ్రతుకుతున్నాడు అనుకోండి, వాడు పొందే గతి ఏమి? గతి గతి అంటారు. గతి అంటే ఫలము అని అర్థం. అలాగే రజోగుణ ప్రధానంగా జీవించేవాడు ఎట్టి గతిని పొందును, తమోగుణ ప్రధానంగా జీవించేవాడు ఎట్టి గతిని పొందును, ఈ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. గతిని మీరు మూడు లెవెల్స్లో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పాను నేను, ఆయన ఇంకొకసారి గుర్తు చేస్తా. ఒకటి, ఈ జీవితంలో ఇప్పుడు ఇక్కడ బ్రతికి ఉండగా మన శేష జీవితంలో మనం ఎటువంటి గతిని పొందబోతున్నాము? జీవితం అంతమయ్యే లోపల సత్వగుణ ప్రధానమైన జీవితాన్ని మనం పొందబోతున్నామా లేదా? నెంబర్ అదొక గతి. రెండవది, దేహత్యాగం చేసిన తర్వాత పుణ్యంతో పొందే లోకాలు లేక పాపాన్ని బట్టి పొందే నరకము, అవి కూడా సెకండ్ లెవెల్ ఆఫ్ గతి. ఆ గతి స్థాన విశేషము, అంటే స్వర్గలోకాన్ని పొందారు ఇట్స్ ఎ ప్లేస్, లేకపోతే తపోలోకాన్ని పొందారు ఇట్స్ ఎ అనదర్ ప్లేస్, స్థాన విశేషము. నరకము, నరకంలో మళ్ళీ మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి, అవన్నీ కూడా స్థాన విశేషములు, అంటే పర్టికులర్ ప్లేసెస్. ఆ ప్లేసెస్ రిలీజియస్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అవి ఇప్పుడు మీకు టెలిస్కోప్లోనూ అక్కడ కనపడేవేం కావు. కాబట్టి అది గతిగా అదొక అర్థము. మూడవది, యోని విశేషము, అంటే ఒకనొక జన్మ. ఇప్పుడు మీరు సత్వగుణ ప్రధానులై జీవించారనుకోండి, దేహత్యాగం తర్వాత మళ్ళీ సాత్వికమైన జన్మని పొందేదరు. మనుజులలోనే సాత్వికమైన జన్మని పొందుట. తమోగుణ ప్రధానంగా జీవించారనుకోండి, పశు పక్షి ఇటువంటి కనాకష్టమైన జన్మను పొందుట. కాబట్టి మూడు గతులుగాను మనం అర్థం చేసుకోవాలి. ఈ మిగిలిన జీవితంలో మనం ఉన్నత స్థితిని పొందాలి, దేహత్యాగం చేసిన తర్వాత ఉత్తమ లోకాలని పొందాలి, మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మనము ఉత్తమమైన మనుష్యుల కోవకి చెంది జన్మను పొందాలి. అలా ఉండాలి. ఈ మూడు గతులు, లేకపోతే గతిలో ఉండే మూడు లెవెల్స్ మనకు అనుకూలంగా ఉండాలంటే మనం సత్వగుణ ప్రధానంగా ఉండాలి. అలాగే రజోగుణం ఉన్నట్లయితే దానికి తగ్గట్టు, తమోగుణం ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగాను మనం ఫలాన్ని పొందబోతున్నాము. మీకు ఒక్క మాట చెప్తున్నా చూడండి, మీరు పొందే సుఖ దుఃఖాలు కానీ మీ యొక్క ఉన్నతి లేక అవన్నతి, మీరు పైకి వెళ్తారా కింద పడిపోతారా, అది కానీ మీరే నిర్ణయించుకుంటారు. దేవుడు ఏమీ నిర్ణయించడు, దేవుడు ఏమీ నిర్ణయించడు. దేవుడు అలాగే సాక్షిగా ఉంటాడు, మీరే సాక్షిగా ఉండవయా అని చెప్తుంటే దేవుడికి ఇవన్నీ కలగ చేసుకుని ఆయన వేళ్ళు పెట్టి హస్తక్షేపం చేసి ఈ మంచి చెడు అంతా తనకి రాసుకుంటాడు అనుకుంటున్నారా మీరు? ఆయన ఏమీ నిర్ణయించడు. గ్రహాలు నిర్ణయించవు, నక్షత్రాలు నిర్ణయించవు, మీ చుట్టుపక్కల నైబర్స్ నిర్ణయించరు, పొలిటికల్ పార్టీస్ నిర్ణయించరు, గవర్నమెంట్లు నిర్ణయించవు, మీ బంధువులు ఇంట్లో వాళ్ళు నిర్ణయించరు. మీరు ఉన్నత స్థితికి వెళ్ళినా అవన్నతిని పొందినా మీరే నిర్ణయిస్తారు. యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ డెస్టినీ, యు మోల్డ్ ఇట్ ప్రాపర్లీ. స్కేప్ గోటింగ్ చేయకూడదు. స్కేప్ గోటింగ్ అంటే మీకు ఏదైనా దుఃఖం కలిగింది అనుకోండి, నా దుఃఖానికి వాడు కారణం, వీడు కారణం, దీన్ని స్కేప్ గోట్ అంటారు. స్కేప్ గోట్ అంటే ఇంగ్లీష్లో ఆ పదం అలా వాడతారు. కాబట్టి అలా ఇతరులను ఎత్తి మీద పడేస్తూ ఉంటే హేతువుల కారణాలని, అప్పుడు మనం అసలైన కారణాన్ని తెలుసుకోలేకపోతాము, అజ్ఞానంలో ఉండిపోతాము. నా దుఃఖానికి ఇతరులు కారణము కాదు, వాళ్ళు నిమిత్తంగా అనిపిస్తారు. ఆ పరిస్థితిలో వాళ్ళ మూలంగా నాకు దుఃఖం వచ్చిందని అనిపిస్తుంది,
వాస్తవానికి నా దుఃఖానికి కారణము నేనే. కాబట్టి ఇంకోహళ్ళని తిట్టి పనిలేదు. కాబట్టి నా దుఃఖానికి కారణము నేనే అయినప్పుడు మరి ఇంకా దుఃఖాన్ని ఎందుకు సృష్టించుకోవాలి? మనం సుఖాన్నే సృష్టించుకుందాము, అయిపోయిందంటే. సుఖాన్ని సృష్టించుకోవాలంటే ఒకే ఉపాయము, సత్వగుణ ప్రధానముగా జీవించుట. సాత్వికులైపోవాలి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, సత్వగుణమునందు నిలిచి ఉండువారు అంటే జీవితంలో సత్వగుణాన్ని పట్టుకుని జీవిస్తూ ఉండేవారు, సత్వగుణ ప్రధానంగా జీవించేవారు. మనం ఓ థాట్, ఏదైనా ఓ సంకల్పం చేసామంటే దాంట్లో సత్వగుణము ప్రకాశిస్తూ ఉండాలి. అంటే ప్రేమ, అనురాగము, ఆశీర్వచనము, అటువంటి థాటే రావాలి తప్ప ఇంకొక నెగిటివ్ ఇమోషను రానే వద్దు. అది థాట్లో సత్వగుణము, మాటలో సత్వగుణము. ప్రేమగా మాట్లాడుట, పరుషంగా మాట్లాడనే రాదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నానురుతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన. రామాయణం, వాల్మీకి రామాయణం. రామాయణం అంటే మళ్ళీ వాల్మీకిని పెడుతూ ఉండాలి, లేకపోతే దేర్ ఆర్ టూ మెనీ రామాయణాస్. కనుక సత్యమునే పలుకవలేను, అది కూడా ప్రియమై ఉండవలేను. సత్యమైన ప్రియమునే పలుకవలేను, ప్రియమైన అనురుతమును పలుకరాదు, అప్రియమైన సత్యమును కూడా పలుకరాదు. ఇదియే ధర్మము. అంటే మన వాక్కులో సత్వగుణము తొణికిసలాడుతూ ఉండాలి. అలాగే మనం చేసే పనులు ఎలా ఉండాలి? మంచి పనులే ఉండాలి. మన చేత్తో ఎదరవాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇతరులకు హాని చేసే పని ఏది చేయకూడదు. ఇతరులకి హాని కలిగించే మాట ఏది మాట్లాడకూడదు, పని ఏది చేయకూడదు. ఆ విధంగా ఇట్ ఈజ్ ఈజీ, ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్. ఈవెన్ మీ అంతఃకరణలో ఉండేటువంటి మాలిన్యము దాన్ని డిఫికల్ట్గా తీర్చిదిద్దితే మనం ఏం చేయగలం దాన్ని? కాబట్టి షుడ్ నాట్ బి డిఫికల్ట్ ఎట్ ఆల్. ఒక రకంగా చెప్పాలంటే పాపంలోనే క్లేశం ఉన్నది తప్ప పుణ్యంలో క్లేశమే లేదు. రజోగుణంలోనూ తమోగుణంలోనూ కష్టాలు ఉన్నాయి, ఇబ్బంది ఉంది తప్ప, శ్రమ ఉన్నది తప్ప సత్వగుణంలో ఏమున్నది? సత్వగుణం ఈజ్ స్మూత్ ఫ్లోయింగ్ ఇట్ ఈస్. కాబట్టి ఎవరైతే సత్వగుణంలో నిలిచి ఉంటారో వాళ్ళు ఊర్ధ్వగతిని పొందెదరు. మూడు లెవెల్స్, ఈ జన్మలో ఊర్ధ్వగతి, పుణ్యలోకము ఊర్ధ్వగతి, మళ్ళీ ఉత్తమమైన మనుష్య జన్మ మళ్ళీ పొందుట, అది కూడా ఊర్ధ్వగతి. భాష్యకారులు ఊర్ధ్వం గచ్చంతి దేవలోకాదిషు ఉత్పద్యంతే సత్వస్థాః సత్వగుణవృత్తస్థాః. సత్వమునందు ఉండువారు అంటే సత్వగుణము యొక్క వ్యాపారమునందు ఉండువారు. సత్వమునందు ఉండుట అంటే సత్వగుణము యొక్క ఆపరేషన్ వృత్త దాని ఎందు ఉండువారు అంటే చెప్పాను సంకల్పము. సంకల్పంలో ఏమండి, మీరు ఎప్పుడైనా సంకల్పిస్తున్నారా వీడు నాశనం అయిపోవాలి, వాడికి కష్టం రావాలి, వాడు శత్రువు, వీడు దుష్టుడు, అలాంటి సంకల్పాలు చేస్తున్నారా? ఒకవేళ చేస్తూ ఉంటే మీరు యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, యు ఎగ్జామిన్ యువర్ మైండ్. అలాగనమాట. ఎప్పుడైనా పరుషంగా మాట్లాడుతున్నారా? సో పరుషంగా ఇతరుల మనస్సుకి ఖేదం కలిగే విధంగా మాట్లాడుతున్నారా? యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. అలాగనమాట. సత్వగుణము యొక్క ఆపరేషన్లో నిలిచి ఉండాలి. అలా ఉన్నట్లయితే ఊర్ధ్వలోకమును పొందేదరు. ఇక్కడ స్థాన విశేషము అలా చెప్తున్నారు అర్థం. మూడు లెవెల్స్ చెప్పాను కదా, ఇక్కడ ఒక లెవెల్ని ప్రస్తావిస్తున్నారు, మిగతా అక్కడక్కడ ప్రస్తావించి ఉన్నారు ఆల్రెడీ. ఆది శబ్దం ఒకటి ఉండనే ఉన్నది, దేవలోకమునందు పుట్టును, స్వర్గలోకంలో పుట్టారు, లేకపోతే ఉత్తమమైన మనుష్య జన్మ కలిగినది. ఆ విధంగా మీరు ఆ సత్వగుణం యొక్క ఫలాన్ని గురించి చెప్పుకోవాలి. చూడండి, మీకు జీవితంలో ఏ ఏ అంశాలలో గుణములు ఉంటాయో వాటిని పట్టుకుని వాటి యందు ఆ సత్వగుణాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా చొప్పించాలి. దశ దశ అయితే గుణహేతవః అని భాగవతం ఏకాదశ స్కంధంలో ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. ఆగమోపః ప్రజా దేశః కాలకర్మ చ జన్మ చ ధ్యానం మంత్రోథ సంస్కారః దశైతే గుణహేతవః. ఆగమః, మీరు ఏం చదువుతున్నారు, ఏం చదువుతున్నారు మీరు? ఆగమః,
ఏదైనా భగవద్గీత ఉపనిషత్తులు ఇలాంటివి ఏమైనా చదువుతున్నారా, లేకపోతే ఎంతసేపు స్టాక్ మార్కెట్ పుస్తకాలు, లేకపోతే న్యూస్ పేపర్లు, బిజినెస్ స్టాండర్డు, లేకపోతే యూనివర్సిటీలో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవేనా చదువుతున్నారా, అవే చదువుతున్నారా, లేకపోతే భగవద్గీత ఉపనిషత్తులు, స్వామి వివేకానంద, స్వామి శ్రీరామకృష్ణ ఇటువంటివి ఏమైనా చదువుతున్నారా? చదవాలి. మీరు చదివే చదువు మీ సత్వగుణాన్ని నిర్ధారిస్తుంది. మీ ఆగమము సత్వగుణ ప్రధానంగా ఉండాలి. తర్వాత దేశ, ఎక్కడ మీరు ఎక్కడుంటున్నారు, ఏ దేశమునందు ఉంటున్నారు, క్లబ్బు దేశమునందు ఉంటున్నారా, మాల్ దేశమునందు ఉంటున్నారా, లేక ఆశ్రమ దేశమునందు, లేకపోతే ప్రవచన దేశమునందు, ఎక్కడుంటున్నారు? వేర్ ఆర్ యూ, వేర్ డూ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది టైం? కొంతమంది ఏం చేస్తారు, చెప్పాను కదా, పాన్ షాప్ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు. ఆ దేశం ఎటువంటి దేశము? తమో గుణ ప్రధానమైన దేశం. వీడికి పాన్ షాప్ బయట కూర్చున్న వాడికి తమో గుణాన్ని పెంపొందిస్తుంది, పాన్ షాప్లో ఉండి వ్యాపారం చేసేవాడికి రజోగుణం, వాడికి రజోగుణం, వీడికి తమో గుణం. అక్కడికి వెళ్ళి కూర్చోవడం తప్ప కదా, అది కూర్చోదగ్గ చోట. లేకపోతే ఆ ఫుట్పాత్ పక్కన చిన్న ఏదో చిన్న చపటాలా ఉంటే దాని మీద కూర్చుని ఇలా చూస్తూ ఉండడం, అది తమో గుణం కదది. కాబట్టి మీరు ఏ దేశంలో కూర్చున్నారు, దేశం అంటే చోటు, ఆ చోటు సత్వగుణాన్ని వృద్ధి చేసేట్లుగా ఉండాలి. కాలహ, ఇప్పుడు ఉదయం సూర్యోదయ సమయం, అది సత్వగుణాన్ని వృద్ధి పొందించే సమయం. ఆ టైంలో మీరు నిద్రపోయారనుకోండి, యు లాస్ట్ ఎన్ ఆపర్చునిటీ. ఎవరో 10 మంది నా దగ్గరికి వచ్చారు, స్వామీజీ మెడిటేషన్ సెషన్ చెప్పండి అన్నారు. నేను అన్నాను, టైం ఎంత అయిందన్నాను, పొద్దున్న 10:30. పొద్దున్న 10:30కి మెడిటేషన్ చెప్పరండి అని చెప్పేసి ఐ హ్యావ్ టు డిసపాయింట్ దెమ్. నేను వాళ్ళకి ఒక సెషన్ మెడిటేషన్ సెషన్ చెప్తే వాళ్ళని నేను కృషి చేసిన వాడిని అవుతాను, వాళ్ళు నాకు దండాలు అవి పెడతారు, అయ్యా మీరు గురువుగారు మేము శిష్యులం అని వాళ్ళు అంటారు. అన్నీ ఇవన్నీ మామూలుగా ఉంటాయి, కానీ ఐ రిఫ్యూజ్డ్. ఎందుకని, ఉదయం 10 గంటలకి మెడిటేషన్కి అనుకూలం కాదు. మీరు నిద్ర లేచినప్పుడు తమో గుణంలో ఉంటారు, స్నానం అయ్యేప్పటికీ సత్వగుణంలో ఉంటారు, ఆ తర్వాత క్రమంగా 7:30 దాటిందంటే క్రమంగా రజోగుణంలోకి వెళ్ళిపోతారు. ఆ కాలం అటువంటిది, యాజ్ ది డే ప్రోగ్రెసెస్ రజోగుణ ఓవర్ టేక్స్. అంచేతను ఏవైనా యాక్టివిటీస్ పెట్టుకుని వంట చేసుకోవటము, ఇంట్లో లేడీస్ అయితే వంట చేసుకోవడం, లేడీస్ అంటే నా అభిప్రాయం, గృహిణి అయినట్లయితే డోంట్ టేక్ ఇట్ యాజ్ సమ్ ఉమెన్ ఇష్యూ కింద తీసుకోవద్దు. తర్వాత ఆఫీసుకు పోయే వాళ్ళు అయితే ఆఫీసుకు పోవడము, హడావిడిగా బస్సులు కార్లు ఎక్కేసి వెళ్ళిపోవడము, అది రజోగుణ ప్రధానమైనటువంటి కాలం. అప్పుడు మెడిటేషన్ ఏమిటండి? దట్ ఈజ్ నాట్ మెడిటేషన్ కాల. మెడిటేషన్ కాలం ఎప్పుడు? 5:30 to 7:30 మెడిటేషన్ టైము. యూ షుడ్ యూస్ దట్ టైం. కాలహ రాత్రి, కొంతమంది రాత్రి 12 గంటలకి మణికర్ణిక ఘాట్ దగ్గర కూర్చుని నేను జపం చేశాను. ఏమిటది, వాట్ ఈస్ దట్? ఆ కాలం ఎటువంటి కాలము? రాత్రి 12 గంటలకి తామసమైన కాలం, అది తమోగుణ ప్రధానమైన కాలం. ఆ కాలంలో పడుకుని నిద్రపోవాలి, అంతేగాని గుడ్ల గూబల్లాగా అలా తెలివిగా ఉండి చూస్తూ ఉండడం అన్నది సరికాదు. రాత్రి 12 గంటలకి జపం ఆవిడ చేయమన్నాడు మిమ్మల్ని. కొంతమంది బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఏమిటి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? వీళ్ళు 3:30, 4 చెప్తారు. రాంగ్. పూజ స్వామీజీ దీని మీద చాలా గట్టిగా చెప్పారు. మీరు 4 గంటలకు లేచి స్నానం చేసి జపం మొదలు పెట్టారనుకోండి, నేను ట్రై చేశా, నిద్రపోవడమే అవుతుంది. మాల ఒళ్ళో వేసుకోవడం, నిద్రపోవడం, కునికిపాట్లు పడుతూ ఉండడం, బికాజ్ యూ డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్. 4 గంటలకి బ్రాహ్మీ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం ఈజ్ నాట్ ది పాయింట్. ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ అండ్ ఆల్ దట్. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ యూ షుడ్ గెట్ అప్ ఆఫ్టర్ యాడిక్వేట్ స్లీప్, ఎర్లీ టు బెడ్, రైజ్ అప్ ఎర్లీ, ఎర్లీ టు బెడ్ 9:30, 10 గో టు బెడ్, దట్ ఈస్ ది లిమిట్. 5:30 వేకప్. ఈ లోపల 3:30కి తెలివి వచ్చింది అనుకోండి, రెస్ట్ ఫర్ సమ్ మోర్ టైమ్, హ్యావ్ ఎ కప్ ఆఫ్ వాటర్ అండ్ రెస్ట్ ఫర్ సమ్ మోర్ టైమ్. రెస్ట్, విశ్రాంతిగా అలా రెస్ట్ తీసుకోండి, అయితే అలా పడుకునే సాక్షిగా ఉండిపోండి. అంతే తప్ప ఏదో ఒక వ్రతమని జపమని అలాగ ఒక ప్రక్రియ మొదలు పెట్టవద్దు, ఎందుకంటే అది నిద్రా సమయం, తమోగుణ ప్రధానమైనటువంటి సమయం. ఆ సమయంలో మీరు మాల వేసి తిప్పేస్తూ ఉంటే మీకేమవుతుందో నిద్రే వస్తుంది. అంటే ఏమిటి, తమోగుణంలో ఉన్నారు కనుక. అదే 5:30 దాకా నిద్రపోండి, 5:30 ఉచేవారు.
నిద్రపోండి. ఒకప్పుడు పెద్ద వయస్సు వచ్చిన తర్వాత నిద్ర సరిగ్గా పట్టదు, రాత్రి ఏదో మధ్యలో నిద్ర తెలివి వస్తుంది, మళ్ళీ నిద్ర పట్టదు, అంచేత కొంచెం లేట్గా నిద్ర పడుతుంది. మళ్ళీ యూ లూజ్ 1 అవర్ స్లీప్ ఇన్ బిట్వీన్. దేర్ ఫార్ యూ ఫీల్ లైక్ ఎక్స్టెండింగ్ ఇట్ అప్ టు 5:36. డూ దాట్ బై ఆల్ మీన్స్ యు గెట్ ఇట్ అండ్ దెన్ యూ వేకప్. ఒక కప్పు టీ తాగితే మీకు ఉత్సాహంగా ఉంటుంది, నేను యోగా చేసుకోగలుగుతా, జపం చేసుకోగలుగుతా. డూ దాట్, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అండ్ దెన్ డూ జపం. ఉత్సాహంతో సత్వగుణ ప్రధానంగా చేయాలి తప్ప ఏవో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేసుకుని వాటికి ఆ బరువు కింద నలిగిపోవడం అన్నది అది తెలివితేటలు అనిపించుకోదు. ఘర్షణ కాన్ఫ్లిక్ట్ అన్నది మీకు క్రియేట్ కానే కాకూడదు. జపం పూర్తయ్యేప్పటికీ కాన్ఫ్లిక్ట్తో లేస్తాడు, ఏమని అయ్యయ్యో ఇవాళ జపం సరిగ్గా నడవలేదు, సగం సేపు నిద్రపోయాను, సగం సేపు మనస్సు ఎటు పోయింది, ఏమిటో ఇది కుమాలని జపం ఇలా ఉంది అనే కాన్ఫ్లిక్ట్తో నిద్ర లేచాడు అనుకోండి జపం నుంచి, ఇట్ ఈజ్ ఎ డిసడ్వాంటేజ్. యు హ్యావ్ నాట్ గెయిన్డ్ ఎనీథింగ్ యూస్ఫుల్. మీకు మీరు లోపల ఘర్షణ నిర్మాణం చేసుకున్నట్టు అవుతుంది. అలాంటి పొరపాటు చేయకూడదు. కాబట్టి కాలము, విచ్ ఈస్ రైట్ టైం ఫర్ సత్వ, గుర్తుపట్టి ఆ టైంలో జపాన్ని ధ్యానాన్ని టేకప్ చేయాలి. చేసినట్లే కాలం యొక్క కాలంలో గుణం ఉంటుంది, దాన్ని గుర్తుపట్టి మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా చేయాలి. కర్మ ఆగమ దేశ కాల కర్మ, కర్మ ఏ పని చేస్తే సత్వగుణ ప్రధానమైన కర్మ చేయాలి. దీని మీద ఎంత చెప్పినా తరగదు. ఏ పని చేసి ఇప్పుడు అత్యంత కఠినమైన కర్మని రజోగుణంలో లెక్క వేశాడు. బహుళాయాస సహితం అనేదో అంటాడు శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో. చాలా ఎక్కువ ఆయాసాన్ని కలిగించే కర్మని చేయకూడదు. ఇప్పుడు బరువులు ఎత్తితే కొంత మజిల్ టోన్నది బాగుంటాయి, అలాగని ఇటో 20 పౌండ్లు ఇటో 20 పౌండ్లు బరువు ఎత్తకూడదు. అప్పుడు ఇక్కడ ఏదైనా కఫ్ అని అది ఆ టెండన్ కనుక టీర్ అయిందంటే మీరు ఫిజియోథెరపీ చేయించాలి 3 నెలలు. ఆరోగ్యం మాట దేవుడు ఎరుగు, రోగం వస్తుంది అలాంటివి. కాబట్టి బరువు ఎత్తాలి. ఎంత బరువు ఎత్తాలి చూసుకోవాలి. మన అనుకూలమైన బరువు ఎంత? 10 పౌండ్లు, 10 పౌండ్లు చెరువు, 10 పౌండ్లు ఇలా ఇలా, అది మజిల్ టోన్ మెయింటైన్ అవుతుంది. మీకు తెలియకపోతే ఒక ఫిజియోథెరపిస్ట్నో లేకపోతే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. యుహటునో మూర్ఖంగా చేయకూడదు. ఏదైనా బరువు ఎత్తాలనుకోండి, నడ్డిని అదే వీపుని వెన్నెముక్కను అలాగా వెదురు బద్దలాగా వంచి ఎత్తకూడదు. మోకాళ్ళ దగ్గర వంగి వెన్నెముక్క నిటారుగా పెట్టి ఎత్తాలి. తెలిసి చేయాలి, సూక్ష్మంగా తెలుసుకుని నేర్పుగా పనిచేయాలి. యోగ కర్మసు కౌశలం. ఇప్పుడు నేను పాఠం చెప్పేప్పుడు చెయ్యి ఊపుతున్నా, ఆ చెయ్యి ఊపిది చెప్పేదానికి సందర్భం ఉండాలా అక్కర్లేదా? లేకపోతే ఇలా ఇలా ఊపితో పాఠం చెప్పారనుకోండి, మీరు ఏం వింటారు? పాఠం డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఏమిటిరా ఇది పాఠమా లేకపోతే ఇది ఏమిటా? కాబట్టి చాలా కాషస్గా అర్థం చేసుకుంది. దీంట్లో కష్టమేం లేదు. యూ హెవ్ టు నో ఇట్ అండ్ డూ ఇట్. కాబట్టి కర్మ, ఏ కర్మ చేసినా సాత్వికంగా ఉండాలి. కర్మ సకామంగా మీరు కర్మ చేస్తే అది రాజసము, నిష్కామంగా కర్మ చేస్తే సాత్వికం. తర్వాత ధ్యానం, మెడిటేషన్ చేసినట్లయితే సాత్వికమైన మెడిటేషన్ చేయాలి. అంతేగాని దాంట్లో ఏవేవో సెల్ఫ్ హిప్నాటిక్ కైండ్ ఆఫ్ మెడిటేషన్స్ చేయకూడదు. ఇప్పుడు ఇలా కూర్చొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదో లేస్తుంది అని మెడిటేషన్ చేస్తున్నారనుకోండి, ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ, దాన్ని నేను సాత్విక మెడిటేషన్లో వేయటానికి నా మనస్సు ఒప్పటం లేదు. నన్ను ఏం చేయమంటారు? నా మనస్సు ఒప్పటం లేదు. ఎందుకంటే సాత్విక మెడిటేషన్ అంటే ఆ నాలెడ్జ్ అనేటువంటి, నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అనేటువంటి ఆ నికషోపలము గీటురాయి, దాని ముందు నిలబడాలి. అది నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అనేటువంటి గీటురాయికి నిలబడితేనే అది సాత్విక మెడిటేషన్ అనాల్సి వస్తుంది. అంతేగాని మీరేమో ఏవేవో బిలీఫ్ సిస్టమ్స్ పెట్టుకుని దాంట్లో బిలీఫ్ ఎక్కువను తెలిసి తక్కువ అంటే దాన్ని రాజసం అనాల్సి వస్తుంది తప్ప సాత్వికం ఎలా అంటారు అనడానికి వీల్లేదు. సాత్విక మెడిటేషన్ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. వాచ్ ద బాడీ, విపాసన, వాచ్ ద బాడీ. బాడీలో సెన్సేషన్స్ ఉంటాయి, మీరు వాచ్ చేస్తే తెలుస్తుంది.
సో గాలి పీల్చి విడిచిపెడుతున్నప్పుడు చెస్ట్లో ఒక రకం సెన్సేషన్ ఉంటుంది. ఇలాగా మీరు నేల మీద పట్టా మీద కూర్చున్నప్పుడు ఆ తొడలు కాళ్ళ దగ్గర ఇంకో రకం సెన్సేషన్ ఉంటుంది, పొట్ట దగ్గర ఇంకో రకం సెన్సేషన్ ఉంటుంది, గాలి వీచినప్పుడు దేహానికి మరో రకం సెన్సేషన్ వస్తుంది, చుట్టూ ఉక్కగా ఉన్నప్పుడు ఒక రకం సెన్సేషన్ ఉంటుంది. సో ఈ లోపల ఇంకా చల్లని గాలి వీచినట్లయితే సెన్సేషన్లో మార్పు వస్తుంది. యు అబ్జర్వ్ దోస్ సెన్సేషన్స్, వాచ్. లేక తర్వాత మనస్సును ఇట్స్ ఎ ఫ్లో, వాచ్ ది మైండ్ యాజ్ ఎ ఫ్లో. దీనికోసం ఇలా కూర్చొని అక్కర్లేదు. మీరు మామూలుగా నిత్య జీవితంలో కూడా మీరు పనులు అవి చేసుకుంటున్నప్పుడు మీ మనస్సులో వచ్చే కదలికలు మీకు తెలుస్తూ ఉంటాయి, మీరు అలర్ట్గా ఉండాలి. దాంట్లో ఏదైనా ఇమోషన్ వచ్చిందనుకోండి, యూ వాచ్ దట్ ఇమోషన్. ఇప్పుడు ఎదుట వ్యక్తి ఏదో అవగతవగ్గా మాట్లాడారు, సరే దాన్ని బెటర్ టు రిమైండ్, ఒకసారి కొంత కోకలు వేస్తే మంచిది అని అనిపించింది అనుకోండి, అదొక ఇమోషన్. అప్పుడు వెంటనే కోకలు ఎందుకులే, మనం కోకలు వేస్తే తెలుసుకుంటారా వాళ్ళు. లెట్ అస్ యాక్సెప్ట్. కొంచెం అవగతవగ్గా ఉంటారు జనులు, సరిగ్గా అర్థం చేసుకోరు, మనమే అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, యాక్సెప్ట్. ఓకే చలో, ఇట్స్ ఆల్ రైట్. ది అదర్ పర్సన్ ఈజ్ సేయింగ్ సంథింగ్ నాట్ వెరీ కరెక్ట్, బట్ స్టిల్ చలో, యాక్సెప్ట్, ఓకే అప్ప కంటిన్యూ అని చెప్పడం. తెలుసుకునేటువంటి ఓపెన్ మైండ్ తోటి ఉన్నట్లయితే యూ హ్యావ్ టు టెల్, ఎందుకంటే చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉన్న సందర్భం కనుక ఉన్నట్లయితే చెప్పి తీరాలి. చూడండి, మీరు చేస్తున్నది సరిగ్గా లేదు, యూ డూ దిస్ వే, దానివల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు బాగుంటుంది అని చెప్పాల్సి ఉంటుంది. చెప్పడం కూడా ధర్మం, వాచా ధర్మం అవాప్నుహి. మీ వాక్కు కూడా ఇతరులకు ఉపకరించి ఇట్లా ఉండాలి. ఉపకారం మాట్లాడితే ఉపకారం అవుతుంది అన్నప్పుడు నోరు మూసుకుని ఊరుకోకూడదు, మౌనం అనే మాట ఉండకూడదు. కర్మ అది సాత్వికముగా ఉండవలేను. ధ్యానం సాత్విక, మంత్ర ధ్యానం మంత్ర, మంత్రం సాత్వికంగా ఉండాలి, సాత్విక మంత్రం ఉండాలి. సాత్విక మంత్రం అంటే ఏమిటి, ఏదైనా ఒక కోరికతో కూడిన మంత్రం అయినట్లయితే అది సాత్వికం కాదు. ఇప్పుడు సర్వం జనం వశమానయ స్వాహ అన్నారనుకోండి, అంటే ఊళ్ళో వాళ్ళందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలయ్యా దేవుడా స్వాహ అని అన్నారనుకోండి, ఆ మంత్రం అది దాన్ని ఏ కేటగిరీలో వేస్తారు మీరు? రాజసంలో వెయ్యాలి. ఏదో ఎమ్మెల్యేకో ఎంపీకో పోటీ చేసేవాడు పోనీ అలాంటిది చేసాడంటే వీ కెన్ అండర్స్టాండ్. భగవద్గీత చదువుకునే సాత్వికుడికి, మోక్షకామి ముముక్షువుకి ఈ సర్వం జనం వశమానయ స్వాహ ఎందుకు? ఇది అనవసరం కదా. సాత్విక మంత్రం ఉండాలి. సాత్విక మంత్రం అంటే దృష్టాంతాలు చెప్తున్నా, సో ది లిస్ట్ కుడ్ బి ఎగ్జాస్టివ్ ఆర్ లిస్ట్ కుడ్ బి ఇల్లస్ట్రేటివ్, ఎదర్ వే యూ టేక్ ఇట్. గాయత్రీ మంత్రము, ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రము, ఓం నమో భగవతే వాసుదేవాయ, అయితే ఓం నమో నారాయణాయ, అలాగా సాత్వికంగా ఉండాలి మంత్రాలు. ఏ మంత్రమైనా కూడా సత్వగుణ ప్రధానమైన మంత్రమై ఉండాలి. మీకు తెలియనైనా తెలియాలి, లేకపోతే పెద్దలను ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. అంతేగాని ఏవేవో రకరకాల మంత్రాలు ఉంటాయి, అన్ని రాజస మంత్రాలు ఎక్కువగా ఉంటాయి లోకంలో. అలా తామస మంత్రాలు అసలు చెప్పనక్కర్లేదు, అటువంటి వాటి జోలికి పోకూడదు. సో సాత్విక మంత్రము మంత్ర. సో ఈ విధంగా ఇవి గుణహేతవ, ఈ అంశములన్నీ కూడా ఆ గుణ నిర్మాణంలో మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు సాత్విక ధ్యానం చేయండి, సాత్విక మంత్రజపం చేయండి, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి, సాత్వికమైన పలుకులను పలకండి, సాత్వికమైన పనులను చేయండి, సాత్విక స్థలమునందు మాత్రమే ఉండండి, మీ ఇంటిని సత్వగుణ ప్రధానంగా సాత్విక దేశముగా తీర్చిదిద్దుకోండి. అంటే మీ ఇంట్లో ఎలా ఉండాలి, గాడిగా అలంకారాలు అవి ఉండకూడదు. షోయి దర్పము అట్టహాసము బడాయి వ్యక్తమయ్యి ఇట్లా అలంకారాలు అవి ఉండకూడదు. అలంకారాలు అన్నవి అసలు అలంకారాలు అక్కర్లేదు. సో అలంకారము, ఇప్పుడు శిరస్సు ఉంది, దీనికి అలంకారం ఏమిటి? సపోజ్ నేను బాగా జుట్టు పెంచి ఇలా జాగ్రత్తగా ఫ్యాషనబుల్గా దాన్ని కట్ చేసి వచ్చాను అనుకోండి, అది అలంకారమా శిరస్సుకి? లేకపోతే అందమైన పాగా ఒకటి కట్టి వచ్చాను అనుకోండి, అది అలంకారమా? అయితే ఖరీదైన రిబ్బన్ ఒకటి కట్టి ఇలా కట్టిపెట్టాను అనుకోండి, అది అలంకారమా? అవే అలంకారాలు కాదు. శిరస్సుకు అలంకారం ఏమిటంటే అండర్స్టాండింగ్, కరెక్ట్గా తెలుసుకున్నట విషయాన్ని స్పష్టముగా తెలియట, క్లియర్.
క్లియర్ అండర్స్టాండింగ్, లైక్ డే లైట్. డే లైట్లో చూడండి, ఇది టేబులు, ఇది అట్ట, ఇది మైకు, ఇది వైరు, ఇది తాడు, ఎంత స్పష్టంగా, ఎక్కడైనా కన్ఫ్యూషన్ ఉందా? లేదు. అలా క్లియర్ అండర్స్టాండింగ్, అది చక్కటి సంస్కారం. కాబట్టి అదే అలంకారం, బుద్ధికే అలంకారం, హృదయానికి అలంకారము ప్రేమ, ప్రేమ అలంకారం. అంతేగాని ఓ బంగారు లాకెట్ ఒకటి మెడ వేసుకుని వచ్చాననుకోండి నేను, లేకపోతే పూల ఒక రుద్రాక్షమాల ఒకటేను, తులసిమాల ఒకటేను, స్ఫటికమాల ఒకటేను, పగడాల మాల ఒకటి, నాలుగు మాలలు వేసుకుని వచ్చాననుకోండి, మీరేమనుకుంటారు? అబ్బో ఈయన చాలా గొప్ప స్వామి అని మీరు చాలా పకడ్బందీగా సాష్టాంగాలు చేసుకుంటూ పోతారు. నాలుగు మాలలు చూసేప్పటికి మీరు ఐస్ అయిపోతారు. అబ్బా పూజ స్వామీజీ ఏమన్నారంటే, ముందు మాల వస్తుంది తర్వాత స్వామి వస్తాడు అన్నారు ఆయన. అంటే మాల ఈజ్ ఫోకస్ పెరిగి వచ్చింది. సో ఇట్స్ నాట్ లైక్ దాట్, అలా ఉండకూడదు. కాబట్టి హృదయానికి అలంకారం ఏమిటి? ప్రేమ. ఎవరిని ప్రేమించాలి? మీకు అన్ని సేవలు చేసేవాడిని ఎలాగూ ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమించాలంటే మిమ్మల్ని విమర్శించేవాడిని కూడా మీరు ప్రేమించాలి, మీకు నెగిటివ్గా ఉన్నవాడిని కూడా ప్రేమించాలి, మీరు చెప్పిన మాట వినని వ్యక్తిని మీరు ప్రేమించాలి. అది సత్వగుణము అంటే, అది అలంకారం. కాబట్టి ఈ విధంగా ఈ గుణములను మనం నిర్మాణం చేసుకుంటే ఈ జన్మలో ఊర్ధ్వస్థితిని పొందుతాము, దేవాది లోకాలని పొందుతాము. దేహత్యాగం తర్వాత మళ్ళీ జన్మలో మంచి జ్ఞానప్రధానమైన జన్మ మనకి కలుగుతుంది. మధ్యే తిష్టంతి రాజస. ఈ రాజసులు వీళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉంటారు. సో దుబాయ్, ఇటు ఇండియా కాదు, అటు అమెరికా కాదు, దుబాయ్. దుబాయ్కి త్రిశంకు స్వర్గము అని పేరు. స్వర్గం ఏమిటి? అమెరికా. ఇండియా ఏమిటి? కర్మభూమి. ఇది కర్మభూమి. కాబట్టి దుబాయ్ ఇస్కాళ్ళు త్రిశంకు స్వర్గం, మధ్యలో ఉంటుంది ఎడారి. ఎడారి నీళ్లు ఉండవు అక్కడ, కానీ నీటి యొక్క జెట్స్ అలా ఎగురుతూ ఉంటాయి. వాటర్ ఉండదు, కానీ వాటర్ స్పోర్ట్స్ ఎలా పడితే అలా వాటర్ స్పోర్ట్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి దుబాయ్. వాటర్ ఉండదు అక్కడ, కానీ వాటర్ మరి త్రిశంకు స్వర్గం ఉంటే అలాగే ఉంటుంది. ఎప్పుడైనా త్రిశంకు స్వర్గం గురించి చదివారు కదా, విశ్వామిత్ర సృష్టి అంటారు. సో లైక్ దాట్. కాబట్టి ఈ రాజస్సులు అలా ఉంటారు. రాజస్సులు దుబాయ్ అంటే రాజస్సులే, ఇంకేమి. సో ఇంకా మూడవ గుణము ఇప్పుడు ఒకడు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి ఉత్తరాయణ మార్గం, రెండవ దక్షిణాయన మార్గం. ఇంకో మార్గం ఉన్నది తృతీయ పంథా అని. ఇటు ఈ మార్గము కదా ఆ మార్గము కదంటే వాడు అన్ని విధములా భ్రష్టుడు అని అర్థం. మూడవ మార్గము అలాగే అటు సత్వగుణము కాదు, ఇటు రజోగుణము కాదు, అన్ని విధాల చెడినటువంటి గుణము తమో గుణము. జఘన్య అంటే అత్యంత కాలుష్యపూర్ణమైనటువంటి గుణము, జఘన్య గుణ. వర్స్ట్ ఆఫ్ ఆల్ మూడు ఉంటే మూడింట్లోకి చాలా చెడ్డది తమో గుణము. అజ్ఞానాన్ని మించిన పాపము ఇంకొకటి ఉండదండి, తెలియకపోవడమే పాపము. ఒకదానిని ఇంకొకటిగా భ్రమపడుట మోహము. ఏకాగ్రత సావధానత లేకుండగా పొరపాట్లు చేస్తూ ఉండడం, మరిచిపోతూ ఉండడం ప్రమాదము. ఈ మూడును, ప్రమాదము, మోహము, అజ్ఞానము, తమోగుణం, అది వర్స్ట్ ఆఫ్ ఆల్. అటువంటి తమోగుణంలో ఉన్నవాళ్ళు ఏమైపోతారు? తామసులు అధోగచ్చంతి. ఈ జీవితంలోనే అధస్థితికి చేరుకుంటారు. అంటే దేహము రోగగ్రస్తమవుతుంది, మనస్సు చింతాగ్రస్తమైపోతుంది. సో శంకరులు ఆ తమో గుణాన్ని భజగోవింద శ్లోకాల్లో వర్ణించినారు. అంగం గలితం వలితం ఏదో ఉంది, తుండం జాతం దశన విహీనం, తదపి నముంచే త్యాశా పిండం. అంటే ఏమిటి? జుట్టంతా ఊడిపోయింది, లేదా జుట్టంతా ముగ్గుబుట్టలాగా తయారైంది, తెల్లగా తయారైంది, పోయింది కదా, లేకపోతే ఊడిపోయింది, పళ్ళన్నీ ఊడిపోయి హోల్స్ మిగులు ఉన్నాయి, కానీ లోపల మాత్రం ఆశ, డబ్బు, కంట్రోల్,
కంట్రోల్, కంట్రోల్ ఇష్యూస్ అంటారు. అంటే ఇతరులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం, వాళ్ళ జీవితాలను వాళ్ళని జీవించనివ్వకుండగా, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండగా తన కబ్జాలో పెట్టుకునే ప్రయత్నం చేయటం, ఇటువంటి దోషాలని హృదయము కలిగి ఉంటుంది. ఎంత వయస్సు వస్తే మాత్రం ఉపయోగం ఏమిటి అని అన్నారు ఆయన భజగోవింద శ్లోకాల్లో. కాబట్టి ఈ తమో గుణము రజోగుణము చెడ్డది, తమో గుణము మరీ చెడ్డది. భాష్యకారులు చూద్దాము. సో మధ్యే తిష్టంతి మనుష్యేషు ఉత్పద్యంతే రాజసాహ. ఇది స్థాన విశేషము, యోని విశేషము. స్థాన విశేషం అంటే దేవలోకము సత్వగుణ జనులు సాత్వికులు పొందుతారు, మనుష్యలోకంలో మనుష్యులై జన్మిస్తారు రాజసులు, పశుపక్ష్యాది జన్మలను పొందుతారు తామసులు. అది జన్మ విశేషము, స్థాన విశేషము. దేవలోకంలో పుడతారు, మనుష్యలోకంలో పుడతారు, నరకలోకంలో పడిపోతారు. అది స్థాన విశేషము, యోని విశేషము, గుణాలకు ఉండేటువంటి ఫలములు. సో ఈ రాజసులు మనుష్యలోకంలో ఉంటారు, అటు దేవతలు కాదు ఇటు పశుపక్ష్యాదులు కాకుండగా. జఘన్య గుణవృత్తస్థా, అది సమాస పదం కదా, మరి దానికి ఆయన వివరిస్తున్నారు. జఘన్యః చ అసౌ గుణః చ. జఘన్య గుణః, అయ్యా ఈ గుణమున్నదే ఇది చాలా చెడ్డది, ఏమీ మంచిది కాదు సుమాది. అటువంటి గుణమును జఘన్య అంటే అధమ అని అర్థం. అటువంటి అధమమైన గుణము కనుక అది జఘన్య గుణము. అదేమిటది? తమః, తమో గుణము. తస్య వృత్తం, దాని ఆపరేషను. వృత్తం అంటే వ్యవహారము, దాని ఆపరేషను ఎలా ఉంటుంది? నిద్రాలస్యాది, నిద్రపోతూ ఉంటాడు. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థం అన్నది. నిద్రా తత్వం అజానత, వాడికి తత్వం ఏమీ తెలియదు. అలాగ తత్వం విషయంలో మూర్ఖుడుగా మిగిలిపోతాడు, లేకపోతే నిద్రపోతూ ఉంటాడు. క్లాస్లో మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నారనుకోండి, ఒక కునుకు తీసేస్తాడు, నిద్రపోతాడు. రాత్రి సెకండ్ షో సినిమా చూశాడు, సెకండ్ షో సినిమా చూస్తే రాత్రి నిద్ర చాలలేదు, తెల్లారేపటికి మళ్ళీ కాలేజీ వెళ్ళాడు, మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నాడు ఆయన, వీడియో క్లాస్లో కూర్చొని నిద్రపోతాడు, బైనామియల్ థియరం అంతా వెళ్ళిపోతుంది. వీడి జీవితంలో వీడికి బైనామియల్ థియరం అర్థమయ్యే ప్రసక్తి ఎవడర్థం, ఎలా అర్థమవుతుంది? బైనామియల్ థియరం ఈజ్ ఎ బిగ్ థింగ్ ఫర్ సర్టన్ స్టూడెంట్స్ ఎనీవే. కాబట్టి అది తమో గుణము యొక్క ఆపరేషన్, నిద్ర. ఆలస్యం అంటే డిలే కాదండి, సంస్కృతం. తెలుగులో ఆలస్యం అంటే డిలే అంటారు, సంస్కృతంలో ఆలస్యం అంటే తను చేయవలసిన పని యందు రుచి లేకుండుట. రస, రసాయే రలయోర భేద. రస, రస అంటే రుచి. ఇప్పుడు నేను పాఠం చెప్పాలనుకోండి, మరి నేను పాఠం చెప్తాను మునగాడినని వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ దిక్మాల పాఠం ఇవన్నీ చెప్పి చెప్పి విసిగేస్తోంది అని నాకు అనిపించింది అనుకోండి, అది తమో గుణం, అది తమో గుణం. పాఠం అన్నది మన లైఫ్, అది మనం చక్కగా ప్రేమగా పాఠం చెప్పాలి. మనకున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కాక పాఠం ప్రేమగా చెప్పాలి. ఎందుకంటే ఒక చక్కటి సత్య వస్తువుని మనం జనుల ముందు ప్రదర్శించాలి, ఇది మనకి భాగ్యము అనుకుంటే అది సత్వగుణం. ఈ పాఠం చెప్పి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలి అనుకుంటే రజోగుణం. చూసారా? కాబట్టి తను చేసే పని యందు రుచి ఉండాలి. మనం చేసుకో, మన కర్తవ్య. చాలామంది అంటారు నాకు ఈ ఉద్యోగం నచ్చలేదంటారు. నీకు నచ్చడం కాదుగా పాయింట్. ఇప్పుడు యు లైక్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు నువ్వు చేస్తున్న కర్మ నీ కర్తవ్య కర్మ అవునా కదా? అవును. అది యు లైక్ ఇట్, యు లైక్ ఇట్. పూర్వం ఏమనేవారు, పెళ్ళి అయిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని ప్రేమించేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రేమించి పెళ్లి చేసుకుని కీచులు ఆడుకుంటున్నారు. రివర్స్ అయింది చూడండి. పెళ్ళి చేసుకుని ప్రేమించాలి. కాదండి, వాడు యోగ్యుడు కాదు, యోగ్యుడు కాకపోయినా ప్రేమించాలి. ఆమె యోగ్యురాలు కాదు అయినా ప్రేమించాలి. మరి ప్రేమ అంటే ఏమిటి? ఎదరవాళ్ళు అన్ని లక్షణాలు ఉంటే ప్రేమిస్తావా? అప్పుడు ఇంకా ప్రేమే ఉన్నది. కాబట్టి నా కర్తవ్య కర్మను ఐ లైక్ ఇట్, రుచి. ఆ రుచి లేకపోవడం, టీచర్ ఉన్నాడు
టీచర్ ఏమంటాడు, ఈ బతకలేక బడి పంతులు అండి అంటాడు. దాని పేరు ఆలస్యము, తన పని మీద రసము లేకుండుట. సో ఇప్పుడు రైలు నడుపుతున్నారనుకోండి, డ్రైవర్ అనుకుంటాడు ఈ టికెట్ కండక్టర్ల పని బాగుంది, నా ప్రారంభం ఇలా ఇడిసింది అనుకుంటాడు. టికెట్ కండక్టర్లు వాళ్ళు అనుకుంటారు వీళ్ళందరి దగ్గర టికెట్లు చూడడం చక్కగా ఇంజన్ దగ్గర ఉంటే ఎంత బాగుండో అని వాడు అనుకుంటాడు. అంటే వీడు అలసుడే, వాడు అలసుడే. కనుక అలా ఉండకూడదు. మనం కర్తవ్యకర్మ ఏది గలదో దాని యందు రుచిని కలిగి ఉండుట, రసము రసాస్వాదనం చేయగలగాలి. మన కర్తవ్యకర్మ ఎడల రసాస్వాదనం చేయలేకపోతే దాని పేరే ఆలస్యము. నవిద్యతే రసః యస్య సః అరసః, అరసః ఏవ అలసః, అలసస్య భావః ఆలస్యం. అది తమోగుణ లక్షణం. సో ఇలాంటివి ఇంకా ఆదిశబ్దం చేత అజ్ఞానము ఇచ్చేదులు తస్మిన్ స్థితాః, ఆ తమోగుణంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సమాసపదం పూర్తయింది చూడండి. ఎలాగా? జఘన్య గుణ వృత్తస్థాః. సో జఘన్య గుణ కర్మధారయ, జఘన్యగుణస్య వృత్తం షష్ఠీ తత్పురుష, జఘన్యగుణ వృత్తే తిష్టంతి ఉపపద సమాసము అని దాని వ్యవస్థ. ఆ విధంగా అటువంటి తమోగుణమునందు ఉన్నవారు వాళ్ళకి, వాళ్ళని ఏమంటున్నారంటే శంకరులు మూఢాహ, మూఢులు. మూఢులు అంటే వ్యామోహమును పొందినవారు. తర్వాత మూఢ శబ్దానికి ఇంకో అందమైన అర్థం ఉన్నది. మూఢము, మూఢ అంటే వ్యామోహము, అంటే ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకోవటము, అది మూఢము. మూఢ అంటే అడ్డుకొనబడినది, ఆగిపోయినది, నో ఫర్దర్ ప్రోగ్రెస్, నో ప్రోగ్రెస్. దానికి ప్రయోగం ఉన్నది మూఢో గర్భ. మూఢో గర్భ అంటే ప్రసవ సమయంలో ఆ ప్రసవం కాకుండా గర్భము అడ్డుకొనిపోయినది అని. మూఢో గర్భ అంటే అర్థం అది ఎంత హాని, ఎంత దుఃఖము, ఆ తల్లి ప్రాణాలకి కూడా హాని కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి గర్భము మూఢము అవ్వకూడదు, అంటే అలా తుక్కు ఆగిపోకూడదు. అలాగే జీవితంలో మనము మూఢులుగా ఉండరాదు. అంటే మూఢు అంటే అజ్ఞానము, ఒకదాన్ని తప్పుగా తెలుసుకోవటము, అది ఎలాగో ఉన్నది. ప్రోగ్రెస్ లేకపోవడము, ప్రోగ్రెస్ అనేది లేకపోవడం. ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటారు? తమోగుణ ప్రధానంగా ఉంటారు, 20 గంటలు నిద్రపోతారు. తెలివిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆహారం తీసుకుంటూ ఉంటారు. పిల్లలు ఆహారం తీసుకోవడం, పాలు తాగేయడం, పడుకుని నిద్రపోవడం, నిద్ర లేవడం, మళ్ళీ ఆహారం తీసేసుకోవడం, మళ్ళీ పడుకుని నిద్రపోవడం, పడుకోవడం, ఇలా ఉంటారు పిల్లలు తమోగుణం ప్రధానంగా. ఇంకా తర్వాత ఆటలు మొదలవుతాయి, ఆటాపాట. ఆటాపాట వస్తే ఇంకా తిండి తిప్పలు అక్కర్లేదు, వాళ్ళ ఆకలి కూడా వాళ్ళకి తెలియదు, ఆటలాడేస్తూ ఉంటారు పిల్లలు. అది రజోగుణం. ఆ తర్వాత యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అది వస్తుంది, జ్ఞానం అది వస్తుంది. మధ్య వయస్సులోకి వస్తే సత్వగుణంలోకి వచ్చేయాలి. మధ్య వయస్సుకి వచ్చేప్పటికి 50 ఏళ్ళు వచ్చేప్పటికీ వాడు సాత్వికుడు అయిపోవాలి. ఇంకా 50 ఏళ్ళు వచ్చినా రాజస్సుడిగానే ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? మూఢో గర్భ, అతుక్కుపోయాడు, అక్కడ ఆగిపోయినాడు, నో ప్రోగ్రెస్. 60 ఏళ్ళు వచ్చేప్పటికీ భగవద్గీతను అధ్యయనం చేసి మనస్సును సాక్షిగా దర్శిస్తూ గుణాతీతుడు అయిపోవాలి. ఇంకా సత్వగుణంలోనే కూర్చోవడం కాదు, గుణాతీత స్థితికి వెళ్ళి, మీరు సత్వగుణానికి వస్తే గుణాతీత స్థితి ఆటోమేటిక్, దట్ ఈజ్ ఆటోమేటిక్. అంత సత్వం వరకు మన ఎఫర్ట్, ఆ పైన స్పాంటేనియస్గా మీరు గుణాతీతులు అయిపోతారు. యు హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, గుణాతీత స్థితిలోకి వెళ్ళిపోవాలి. అంటే సత్వంలో కూడా మలినము ఉంటుంది, మలిన సత్వము, శుద్ధ సత్వము అని నేను మొన్న చెప్పాను. ఆ మలిన సత్వ లక్షణాలు పట్టుకుని కూర్చుంటే మీరు సత్వగుణంలో బంధింపబడి ఉంటారు. అది కూడా దాటేసి ముందుకు వెళ్ళి గుణాతీతుడు అయిపోవాలి. అలా ప్రోగ్రెస్ ఉండాలి. చరైవేతి చరైవేతి, చరైవేతి సూక్తం ఉంది ఋగ్వేదంలో. ఈ మధ్యన మొన్న నేను బయటికి తీసిపెట్టాను, చోట ఎప్పుడైనా చెప్పచ్చు సరే. చరైవేతి ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలి, ఒకచోట ఉండిపో, ఒక చోట స్థిరమైపోకూడదు. ఎప్పుడు కర్మలు 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 అలా ఉండకూడదు. కర్మలోంచి ఉపాసనలోకి ప్రోగ్రెస్ అయిపోవాలి. కర్మ ఉపాసన, ఉపాసన కర్మ అని ఆగిపోకూడదు, జ్ఞానంలోకి వచ్చేసేయాలి. అదనమాట. అధోగచ్చంతి, ఇటువంటి తమోగుణ ప్రధానులు కిందకి పోతారు అంటే అర్థం పశ్వాదిషు ఉత్పద్యంతే తామసాహ. ఈ తామసులు ఉన్నారే వీళ్ళు, పశువులు పక్షులు మొదలైనటువంటి
యోనుల యందు తిరియజ్ఞోనులు అంటారు. అంటే జ్ఞానమునకు అవకాశము లేని ప్రాణులు ఆ విధంగా జన్మించి దుఃఖాన్ని అనుభవిస్తారు. అక్కడికి ఒక టాపిక్ పూర్తయింది. ఇంతవరకు 18 శ్లోకాల్లో గుణ నిరూపణమైనది. గుణములే సర్వము కాదు, గుణములకు అతీతంగా ఆత్మ చైతన్యము గలదు. అందుకోసం ఇవి చెప్పారు. ఇప్పుడు ఇది ఎలాగంటే, మీరు చోటకి వెళ్ళాలనుకోండి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు బాలానగర్ వెళ్ళాలనుకోండి. మీరు దారి అడిగితే ఏం చెప్తారు? సికింద్రాబాద్ వెళ్ళు, ప్యారడైజ్ వెళ్ళు, తాడిబందు వెళ్ళు అని చెప్తారు. అయ్యా, నేను వెళ్ళాల్సినవి సికింద్రాబాద్ కాదు, ప్యారడైజ్ కాదు, తాడిబందు కాదు, బాలానగర్ అంటే అదే, మరి ఇలాగే వెళ్ళాలయ్యా. ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి. అలాగే మీరు ఆత్మస్వరూప నిష్ఠులు కావాలంటే ఏం చేయాలి? తమోగుణము, రజోగుణము, సత్వగుణము దాటుకుని వెళ్ళాలి. తమోగుణం అంటే దేహం, రజోగుణం అంటే ఇంద్రియములు, సత్వగుణం అంటే మనస్సు. వీటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళాలి. ఆ గుణముల యొక్క వ్యాపారములన్నీ మిమ్మల్ని మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. వాటికి లొంగిపోకుండా ముందుకే అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. అదంతా చూసాం. ఇప్పుడు మీరు లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆ లక్ష్యం ఏమిటో కూడా తెలుసుకుని ఉండాలి. మనం చేరుకోబోయే లక్ష్యం ఏమిటి అది మొదలు పెడుతున్నారు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. మద్భావం అధిగచ్చతి అంటున్నారు. అంటే మీరు గుణముల యొక్క పంజాలో చిక్కుకుని గుణాల్లోనే ఉండిపోకూడదు. ఇదంతా సంసారం. ఈ గుణములను దాటినట్లయితే అక్కడ దైవత్వము, మద్భావం అంటే దైవత్వం, డివినిటీ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. మీరు ఆ డివినిటీలోకి ప్రవేశించాలి. ఇక్కడ ఇది వేదాంతంలో ఏదో పుణ్యం చేసి డబ్బు కావాలి, పుణ్యం చేసి భోగాలు కావాలి, పుణ్యం చేసి స్వర్గం కావాలి, అది కాదు ఇక్కడ. ఇక్కడ అవన్నీ కూడా చాలా తక్కువ స్థాయికి చెందినవి. ఇక్కడ మనము మన యొక్క దైవత్వాన్ని చేరుకోవాలి, అది ఇక్కడ లక్ష్యము, మద్భావం. సో దానికోసం ఈ గుణములను దాటి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీని మీద భాష్యకారులు ఇక్కడ ఒక టాపిక్, ఇక్కడ సెక్షన్ ఒకటై ఇంకో సెక్షన్ మొదలవుతుంది కనుక చక్కటి అవతారికను ఒకదాన్ని వ్రాస్తున్నారు. అవతారిక చూద్దాము. పురుషస్య ప్రకృతిస్తత్వరూపేణ మిథ్యాజ్ఞానేన యుక్తస్య సంసారిని వర్ణిస్తున్నారు ఆయన. ఈ సంసారులు ఎలా ఉంటారు అని వర్ణిస్తున్నారు. సంసారులు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి తెలియదు, మనకి తెలియదని కూడా తెలియదు. సో భగవద్గీత క్లాసుకి రారంటే ఖాళీ లేదంటాడు. 60-70 ఏళ్ళు వచ్చి భగవద్గీత క్లాసుకి ఖాళీ లేకపోతే మరి దేనికి ఖాళీ ఉన్నది? ఇది దేనికి ఖాళీ ఉన్నది అంటే సంసారం అంటే అలా ఉంటుంది. శ్రీరామకృష్ణుల వారు ఓ పని చెప్పి ఓ మాట చెప్పారు. సంసారి గురించి చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 70 ఏళ్ల వయస్సు వచ్చింది. ఇంట్లో కొడుకు, అందరూ కొడుకులు, 2 కొడుకులు, 3 కొడుకులు, వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. వ్యవసాయం వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళిపోతారు. మనవాళ్ళు, పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? స్కూల్స్కి వెళ్ళిపోతారు. ఈయన ఒక్కడే మొగాడు, ఇంటి దగ్గర ఉంటాడు. మిగిలిన కోడళ్ళు, భార్య కోడళ్ళు, ఈ లేడీస్ అందరూ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళేవో వంట వార్పు, గిన్నెలు తోముకోవడాలు అనే హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఈయనకి ఏ హడావిడి ఉండదు. ఈయన ముఖాన్ని 2 ఇడ్లీ పెట్టేసి, 1 కప్పు కాఫీ ఇచ్చేసి వాళ్ళ దారిని వాళ్ళిపోతారు. ఇంక ఈయన గోల పెట్టకుండా ఉంటాడని. ఈయన 70 ఏళ్ళవాడు, రామ లేదు, కృష్ణ లేదు, ఊరికే వీళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. ఏ కోడలు ఏ పని చేస్తుంది, ఏ కూతురు ఏ పని చేస్తుంది, భార్య ఏం చేస్తుంది, ఆ అమ్మాయి సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఇవన్నీ చూస్తూ ఉంటాడు కూర్చుని. పురుషుడు ఏమంటే, శ్రీ రామకృష్ణ వారు చెప్పింది చెప్తున్నాను నేను. ఈయనకి ఇప్పుడు గుమ్మడికాయ ఉంటుంది, బూడిది గుమ్మడికాయ కానీ, ఆనపకాయ కానీ, గుమ్మడికాయ కానీ, దాన్ని తరిగి కూరాయతో చేయాల్సి అంటే ఓ సెంటిమెంట్ ఒకటి ఉంది ఆడవాళ్ళకి. ఏమిటి ఆ సెంటిమెంట్ అంటే, ఆ గుమ్మడికాయ, ఆనపకాయ, బూడిది గుమ్మడికాయ వాళ్ళు పగల కొట్టకూడదు, మొగాడు పగల కొట్టాలి. ఎడి ఒక ఇదిగో మొగాడున్నాడు ఇక్కడ, వీళ్ళు పిలవాళ్ళే, వీడిని పిలుస్తారు.
నాన్న కూతురు పిలుస్తుంది, నాన్న ఒకసారి ఇలా వచ్చి ఈ గుమ్మడికాయకి ఘాటు పెట్టి వెళ్ళు, కత్తిపేటతో ఘాటు పెట్టి ఇది వస్తే ఇది మొగాడు కదా మరి. ఆ తర్వాత ఆ గుమ్మడికాయతో ఆవిడ ఉడియాలు పెట్టుకుంటుంది. వీడిని పిలవండి, ఆఖరికి వీడి పేరు ఏమిటంటేట, గుమ్మడికాయ పగల కొట్టే మొగాడు అని చెప్పి ఆయన అంటారు, అరే మనం జన్మ ఎత్తింది గుమ్మడికాయ పగల కొట్టే మొగాడుగా అవడానికి కాదురా బాబు, జన్మ ఎత్తుత జన్మెత్తింది దేనికంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు మనం పుట్టాం. ఈ గుమ్మడికాయ పగల అందుకోసమా, దీనికి అలా తయారవుతావా నువ్వు, విల్ యూ బికమ్ దాట్ అని అంటారు. అంటే సంసారులు అలా ఉంటారు. పురుషస్య, పురుషస్ అంటే మొగాడు కాదు వ్యక్తి, ఎలా ఉంటాడు, ప్రకృతిస్థత్వ రూపేణ మిథ్యాజ్ఞానేన యుక్తస్య, మిథ్యాజ్ఞానంతో ఉంటాడు. మిథ్యాజ్ఞానము అంటే నాకు అన్నీ తెలుసునని అనుకుంటాడు, వాడు తెలుసునని అనుకున్నవన్నీ కూడా తప్పే. ఏమన్నా ఇక్కడ కొంత విమర్శ పరుషంగా ఉంటుంది, మీరు ఓపెన్ మైండ్తో వినాలి. భాష్యకారులు మనల్ని స్పేర్ చేయరు. స్పేర్ ఏం చేస్తారు, సంసారాలను ఏమిటి స్పేర్ చేసేది, అజ్ఞానిని ఏమి స్పేర్ చేస్తారు మీరు, అజ్ఞానిని స్పేర్ చేస్తే ఉపయోగం ఏమిటి, వాడు అజ్ఞానంలోనే ఉండిపోతాడు, మిగిలిన వాళ్ళు కూడా వీడిని ఆదర్శంగా తీసుకుంటారు. అజ్ఞానిని స్పేర్ చేయరు. వీడు ఏమనుకుంటాడు, నేను పుణ్యకర్మలను చేసి స్వర్గానికి పోతాను అనుకుంటాడు, పుణ్యకర్మల్ని చేసి స్వర్గానికి పోయేవాడను అనే దృఢ నిశ్చయంలో ఉంటాడు. ఆ జ్ఞానాన్ని ఏమంటారు, ఆ జ్ఞానాన్ని మిథ్యాజ్ఞానము అంటారు. ఎందుకంటే తను సుఖం కోసం స్వర్గానికి వెళ్ళక్కర్లేదు, తన స్వరూపంలో అనంతమైన ఆనందము గలదు, ఆ సంగతి వీడికి తెలియదు, తన కర్త కాడు, ఆ సంగతి వీడికి తెలియదు, పుణ్యపాపాలు తన స్వరూపాన్ని స్పృశించవు, ఆ సంగతి వీడికి తెలియదు. మరి ఇంక వీడికి ఏం తెలుసు, గుమ్మడికాయకి ఘాటు పెట్టడం తెలుసు. ఘాటు పెట్టడం అంటే కత్తితోటి బ్రేక్ కట్ చేసి పెడితే ఇంకా మిగిలిన పనిని అమ్మగారు పూర్తి చేస్తారు. అది పూర్తిగా కోసి ముక్కల కింద చేసి దానికి పిండి అది కలిపి కారము అది కూడా వేసి ఒడియాలు చేసి ఎండలో పెట్టి నూనెలో వేయించి మనకు వడ్డిస్తారు. ఆ పనంతా అమ్మగారు చేసుకుంటారు. ఈయన మొగాడు కనుక కత్తితో ఘాటు పెట్టడం అందుకు పనికొస్తాడు అని రామకృష్ణుల వారు ఆయన అబ్జర్వేషన్ చూడండి. సంసారిని అంత పరుషంగా అంత నిర్మోహమాటంగా హెచ్చరించినటువంటి ఆచార్యులు శ్రీరామకృష్ణుల వారు ఒక్కరే. అసలు పేరు చేసి పనే లేదు అలాగా, అమేజింగ్. సో వీడు పురుషస్య, వీడు మిథ్యాజ్ఞా పురుషస్య మిథ్యాజ్ఞానేన యుక్తస్య. వీడి క్వాలిఫికేషన్ ఏమిటంటే మిథ్యాజ్ఞాని, దట్ ఇది క్వాలిఫికేషన్. మిథ్యాజ్ఞానంతో ఉంటాడు. ఏమిటి మిథ్యాజ్ఞానం అంటే ఎలా ఉంటుంది, ప్రకృతిస్థత్వ రూపేణ, ప్రకృతితోటి మమేకమై ఉంటాడు. ప్రకృతిస్థ పురుష ప్రకృతిస్థో హి, అది గీతా మాటలేవి 13వ అధ్యాయంలో మాటలు, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. అదిగో అది ప్రకృతి అంటే ఏమిటో తెలుసునండి, ప్రకృష్టం కృతి, నిరంతరము చెలిస్తూ మారిపోతూ ఉండేది ప్రకృతి. అదేమిటి, చుట్టూ ఉన్నది ప్రకృతి, దేహము ప్రకృతి, మనస్సు ప్రకృతి, ఇది ప్రకృతి అంటే. ఆ ప్రకృతితో వీడు మమేకమై ఉంటాడు. ప్రకృతి స్థత్వ అంటే ఎలా ఉంటాడో తెలిసిన, అక్కడ ఇల్లు నాది అంటాడు. ఇల్లు అంటే ఏమిటండి, ఇటకలు, సిమెంటు, స్టీలు, ఆకాశము, ఈ నాలుగు కలిస్తే ఇల్లు అవుతుంది. అది నాది ఎలా అవుతుంది, నేను చేతనుణ్ణి కదా, నాది ఎలా అవుతుంది, ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టచ్చు, దానికేం అభ్యంతరం లేదు. కానీ ఇల్లు నాది అన్నాడంటే వాడు జ్ఞానంటారా మిథ్యాజ్ఞానంటారా, మిథ్యాజ్ఞాని. ఇల్లు నాది ఎలా అవుతుంది, మమ అనదగ్గది ఈ సృష్టిలో ఏదో ఒకటి చెప్పండి నాకు, ఏదీ లేదు. కానీ మమ అంటాడా అండా, మమ అన్నాడంటే అయిపోయిందంటే వాడు మిథ్యాజ్ఞానం అయిపోతాడు. మమ అన్నాడంటే మిథ్యాజ్ఞానం అయిపోతాడు. మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అన్నాడా, సేవ్ అయిపోతాడు. బచ్తా హై నహితో ఫస్ట్ గాత మమ
అంటే ప్రకృతి స్థత్వం, ప్రకృతితోటి తాదాత్మ్యాన్ని చెందుట, సంసర్గాధ్యాస అంటారు. మమ పుత్ర, మమ భార్య, ఇవన్నీ కూడా అధ్యాసలు, ఇవన్నీ కూడా అధ్యాసలే. ఈ అధ్యాసలతో ఉంటాడు, సంసారాలు అలాగే ఉంటారు. తర్వాత దేహము, ఈ దేహముని అహం అంటాడు, మిథ్యాజ్ఞానం. మనస్సుని అహం అంటాడు. మనస్సు అనేది ఒక ప్రవాహం. ఆ ప్రవాహం ఎలా ఉంటుంది? ప్రవాహంలో ఇవేవో ఉంటాయి, ప్రవాహం చూస్తే ఇవేవో ఉంటాయి. అలాగే ఈ మనస్సు అనే ప్రవాహంలో ఏముంటాయి? థాట్స్ ఉంటాయి, ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, ఇమోషన్సు అలా ప్రవహిస్తుండే, కొంచెం సుఖం, కొంచెం దుఃఖం, కొంత మంచి, కొంత చెడు అలా ప్రవహిస్తూ ఉంటాయి. అది మనస్సు అంటే అది నేనే అనుకుంటాడు. చూడండి, ప్రకృతి స్థత్వరూపేణ మిథ్యాజ్ఞానేన యుక్తస్య. ప్రకృతి అంటే ఇంటి చుట్టూ ఉండేటువంటి పదార్థములు, వ్యక్తులు, పశువులు, పక్షులు మొదలైన వాటిని నాది అనుకునుట, దేహము నేను అనుకునుట, మనస్సు నేను అనుకునుట, మనస్సులో సుఖమైతే నేను సుఖిని, మనస్సులో దుఃఖమైతే నేను దుఃఖిని అని భ్రమించుట, ఇదంతా కూడా మిథ్యాజ్ఞానము. అటువంటి మనిషి వాడు సంసారంలో ఉండకపోతే మరి ఎక్కడ ఉంటాడు? ఆ మిథ్యాజ్ఞానంలో ఉండేటువంటి సంసారిని మరింత విస్తారంగా ఆయన వర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇలా వర్ణించటము ఈ సంసారం నుంచి బయటపడేటువంటి ఉపాయాన్ని బోధించటం. ఎందుకంటే ఉపాయం బోధించటం అంటే కరుణ, దయ, కరుణ దయ. ఎదరవాడు అడగడు, అడిగి ఎన్ని తెలివితేటలు వాడికి ఉండద్దు. అడిగి ఎన్ని తెలివితేటలు ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు. వాడు అడగడు, వాడు అడగకపోయినా కరుణ చేత, ప్రేమతోటి ఏం ప్రతివాడు వెండు, చెప్పినా ప్రతివాడు వెండు, పోనీ వింటాడేమో, వాడి ప్రారంభం బాగుండి వింటాడేమో అని ప్రేమతోటి కరుణతోటి చెప్తారు. వాడు వినలేదనుకోండి, ఏమనుకోరు, మనం చెప్పాం వీడు వింటే వినడా అని అనుకోరు. అసలు వాడు విన్నాడా లేదా అని కూడా చూసుకోరు, అలా చెప్పేస్తారు. అంతే చెప్పేసి తమ కర్తవ్యాన్ని తాము ముగిస్తారు. మహాత్ములు అలా ఉంటారు. శంకరులు ఆయన మహాదయామూర్తి, అందుకోసం సంసారిని గట్టిగా వర్ణిస్తున్నారు. ఈ సంసారి వర్ణన అనేక సందర్భాల్లో చేశారు, ఇక్కడ కొద్దిగా చేశారు ఈ అవతారికలో. ఇది మళ్ళీ శనివారం క్లాసులో దాన్ని మనం పూర్తి చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముగచ్యతే పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 13 చాప్టర్ ఫస్ట్ పార్ట్ కావాలని ఎవరో అడిగారు.